హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఒలేటి. వెల్కమ్ టు న్యూ వ్యూస్. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య గారు ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. తన అమూల్యమైన అభిప్రాయాలు మనతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? చూస్తున్నారు కదా, చాలా సంతోషంగా ఉంటారు సార్. ఇప్పుడు ఎంత బాధలు వచ్చినా ఎలా సాధ్యం మీకు? బాధలు, వ్యక్తిగత జీవిత అనుభవాలు, లేకుంటే రోజువారీ కార్యక్రమాలు ఒక పక్క, జీవితంలో సంతోషంగా ఉండడం అనేది మనోధైర్యంతో కూడుకున్న అంశం. సంతోషం ఏమంటారు, ఏదో అంటారు, సంతోషమే 1000 ఏళ్ళు అని. అది సంతోషమే సగం బలం. సగం బలం, ఓకే. ఆ బలం అలా రావాలి అంటే వ్యక్తి తన జీవితంలో సంతోషంగా ఉండాలి అని నేను భావిస్తాను సార్. కానీ ఈ మధ్య కొంచెం పార్టీకి దూరంగా ఉన్నారు, పాలిటిక్స్కి దూరంగా ఉన్నారు అనిపిస్తోంది. పార్టీ మీద అలక లేక నేతల మధ్య ఆధిపత్య పోరా? మీ ఈ అభిప్రాయం సరైనది కాదు. ఓకే, నేను పార్టీగా దూరంగా లేను, కానీ పార్టీలో పదవులు ఉన్నప్పుడే ప్రచారంలో ఉంటారు జనం. ఓకే, అందులో ఈనాటి ప్రచార ప్రసార సాధనాల నేపథ్యం వాటి కర్తవ్యం మీకు బాగా తెలుసు. నేనైతే పిసిసి అధ్యక్షుడు కానీ మంత్రిగా కానీ 10 గంటలు పనిచేశానేమో రోజు. పిసిసి అధ్యక్ష పదవి నుంచి వచ్చిన తర్వాత రోజు 13 నుంచి 16 గంటలు పనిచేస్తున్నాను సోషల్ మీడియాలో. ఓకే, సో రాజకీయాలు, ప్రజలు, అవసరాలు, ప్రభుత్వం, ప్రభుత్వ హామీలు, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, పార్టీ విధానాలు, పార్టీ దానికి అనుకూలంగా ఏం చేయాలనే దాని మీదనే సుమారు 15-16 గంటలు పనిచేస్తాను. పార్టీకి దూరంగా ఉన్నారు అనేది నిజం కాదు, అది పొరపాటు. మిమ్మల్ని పక్కన పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డిని అధ్యక్షుని చేసిన తర్వాత కొంచెం మనస్తాపానికి గురయ్యారు లక్ష్మయ్య గారు. నేను మనస్తాపానికి ఎప్పుడు గురికాలేదు. నేను పిసిసి అధ్యక్షునిగా నియమించినప్పుడు ఆశ్చర్యపోయాను. నాకు చాలా క్లిష్ట పరిస్థితుల్లో మిమ్మల్ని నియమించారు. నన్ను పిసిసి అధ్యక్షునిగా నియమించిన రోజు నేను ఊహించలేదు నేను అవుతానని. ఎందుకంటే 2003లో అన్నారు, 2008లో అన్నారు, 2011లో అన్నారు. ఈ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఎయిర్పోర్ట్ అయిన తర్వాత నన్ను చేస్తారా అనే అనుమానం నాకు. నేను ఎక్కడ ఎవరిని కలవలేదు కావాలని. కానీ నో రికమెండేషన్, నో రికమెండ్ అసలు ఎవరైనా అడిగితే కదా ఇంకా రికమెండేషన్. ఓకే, ఎవరిని అడిగితే వాళ్ళు ఏదైనా రికమెండ్ చేస్తే కదా, అందుకోసం నేను ఎవరిని అడగలేదు. ఒకే ఒకసారి 8 మందిని రాహుల్ గాంధీ గారు పిలిచారు జీవితంలో, అది మొదటిసారి నన్ను కలడం. ఆయనతో దాదాపు 15-18 నిమిషాలు మాట్లాడాం, దాంతో వచ్చేసాను. కానీ నాకు పిసిసి అధ్యక్ష పదవి వస్తుందని నేను ఊహించలేదు. అది నాకు ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆశ్చర్యంతో పాటు అయ్యో కేవలం 45 రోజులే ఉంది కదా అనే, అతి తక్కువ సమయం, అతి తక్కువ సమయం ఇచ్చారే అనే భావన వచ్చింది. అంతే తప్ప వేరే విషయం కాదు. అతి తక్కువ సమయంలో మీకు తెలుసు తెలంగాణ వస్తుందని మీ అధినేత్రి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశారు, అంతా తెలుసు మీకు, జరగబోయే సంఘటన అంతా తెలుసు. కానీ ఎందుకు దాన్ని క్యాష్ చేసుకోలేకపోయింది కాంగ్రెస్? దీనికి కారణాలు ఉన్నాయి, నేను మా హైకమాండ్కి ఇచ్చిన దాంట్లో ఉన్నాయి. 1, 2004లో మొదటిసారి ఓటేసిన వాళ్ళు 18 సంవత్సరాల వాళ్ళు 2014 28 సంవత్సరాల వయసుకొచ్చారు. ఓకే, 2014లో మొదటిసారి ఓటేసేవాళ్ళు 18 సంవత్సరాలు, అంటే 8 సంవత్సరాలు ఉన్నారు. అంటే ఈ 10 ఏళ్ల కాలంలో 8 సంవత్సరాల వయసు వాళ్ళు 28 సంవత్సరాలు అయినారు. ఇది 18-28 ఇయర్స్ పాపులేషన్ ఏదైతే ఉందో, ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో, దట్ ఈజ్ మచ్ మోర్ దెన్ 25-28%. ఇది ఇట్స్ నాట్ ఏ లాజికల్ గ్రూప్, ఇట్స్ ఏ పర్సెప్టిబుల్, పర్సెప్షన్ చేంజ్ చేసేది, ఎమోషనల్గా ఉండేది, రెస్పాన్సిబిలిటీ అర్థం చేసుకుని గ్రూపు. అంటే నేను వాళ్ళని ఏం అనడం లేదు, ఓకే, కానీ ఆ సెక్షన్ను మనం ప్రభావితం చేయలేకపోయినాం అనేది ఒకటి. ఆ కాలంలో, ఈ 10 ఏళ్ల కాలంలో దిస్ యంగర్ జనరేషన్, దే హ్యావ్ సీన్ ది మూమెంట్ ఎజిటేషన్ ఫర్ సెపరేట్ స్టేట్. బట్ సెపరేట్ స్టేట్ గురించి సోనియా గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అందరినీ సంప్రదించే విషయంలో 10 సంవత్సరాల్లో చేసిన బాధ్యతాయుతమైన కార్యక్రమాన్ని వాళ్ళకి అర్థం కాదు, ఆవేశంలో ఉంటారు, డిమాండ్ చేస్తారు. సో ఈ ఈ ఈ గ్రూప్ ఇది పోయింది. తర్వాత కాంగ్రెస్ పార్టీలోనే ఒక ఓటర్లలో జనరల్గా ఏమైంది,
స్వాతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. బ్రిటిష్ రాణి మన దేశానికి స్వాతంత్రాన్ని అందజేసింది, కానీ క్రెడిట్ ఎవరికి ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు అనే నానుడి జనంలో వచ్చింది. ఇక మూడవ పాయింట్, కాంగ్రెస్ పార్టీ ఈ దేశ చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా పక్కన పెట్టి అంతకంటే మెరుగైన అవకాశాలు కొత్త ప్రభుత్వం ఇస్తుంది అనే దాంట్లో పడ్డారు. ఏమిటి? మేము 10 సంవత్సరాల కాలంలో 8 లక్షల ఎకరాలు దళితులకు ఇచ్చినా 3 ఎకరాలు ఇస్తామనేసరికి ఆశపడ్డారు. మేము 55 లక్షల ఇండ్లు కట్టించినా 2 బెడ్రూమ్ అనేసరికి నాకేదో వస్తుంది అనుకున్నారు. సాధ్యాసాధ్యాలు పక్కన పెడదాం. ఆ మూమెంట్లో ఇది సాధ్యమా, డబ్బుందా, చేయగలుగుతారా అనేది పక్కన పెడతాం. ఎన్నికలు ప్రజలను ప్రభావితం చేసే అంశాలు. రుణమాఫీ ఒకటి, రుణమాఫీ కూడా, రుణమాఫీ కూడా మేము కూడా చెప్పాము, కానీ మేము ఆలస్యంగా చెప్పాము. వాస్తవం అంటే కొన్ని ప్రజలను నమ్మించడానికి చేసే కార్యక్రమాలు, 12% రిజర్వేషన్స్, ఇక్కడ 3 సంవత్సరాలు అయింది బిల్లు పెట్టడానికే, ఇంకా రాలేదు. కానీ ఆ రోజు ఏముంటుంది, కాంగ్రెస్ వాళ్ళు 4% ఇచ్చారు, వీళ్ళు 12% ఇస్తారు అని ఆలోచన, కొంత భ్రమింపజేయడానికి, నమ్మించడానికి, ఒప్పించుకోవడానికి మనిషి యొక్క యాస భాష. మీకు చేత కాలేదు అవతల వాళ్ళకి? అది చేత కావడం కాదు, బాధ్యతాయుతమైన కార్యక్రమాలు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తున్నది. బాధ్యతలో మెరుగైన విధానాన్ని తీసుకురావడం చేసిన ప్రయత్నం మేము చేస్తూ వచ్చాం, కానీ బురదలో రాయేసి తాత్కాలికంగా నమ్మించి వచ్చేటువంటి ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చేయదు, చేయబోదు. 140 సంవత్సరాల సీనియర్ ఉన్న కాంగ్రెస్ పార్టీ తెచ్చింది ఇచ్చింది కాంగ్రెసే తెలంగాణ, కానీ చాలామంది కార్యకర్తల నుంచి, అభిమానుల నుంచి చాలామంది లీడర్స్ కూడా బాధపడుతుంటారు సార్. ఈరోజు మనం చేస్తే ఆ పండ్లు, మనం చెట్టు వేస్తే ఆ పండ్లు వేరే వాళ్ళు తింటున్నారనే బాధ కలుగుతుంది వాళ్ళలో. మీ లీడర్లు ఆ తర్వాత మీరు ఎవరు డిస్కస్ చేసుకోలేదా? ఇక్కడ ఒకటి, ఇక్కడేమో ప్రచార కార్యక్రమాలు సాధారణంగా ఏమనుకున్నారంటే తెలంగాణ ఇచ్చేస్తే అంతా అయిపోతుంది, మొత్తం సీట్లు మనయే అని ఆలోచన. హైకమాండ్ కూడా మీ మీద ఏదో కోపడినట్టు అప్పట్లో మీ లీడర్స్ మీద, మీరు తప్పకుండా తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మనం పొజిషన్లోకి వస్తామని చెప్పారు, కానీ అపోజిషన్కి వెళ్ళిన స్థితి అదే. మా లీడర్లు చాలామంది తెలంగాణ ఒకటే సర్వరోగ నివారిణి అన్నారు, మనం అంతా వచ్చేస్తాం నమ్మకం కలుగుతుంది. ఆఫ్టర్ ఆల్ ఎవ్రీబడీ ఈజ్ ఇన్ పాలిటిక్స్ ఫర్ మెనీ ఇయర్స్, ఇట్స్ నాట్ వన్ డే పాలిటీషియన్ కాదు కదా, సో నమ్మారు. కానీ ఆ బేసిస్ ఏమిటి అనే దాంట్లో ఆత్మవిమర్శ కానీ ప్రోగ్రామ్ కానీ స్ట్రాటజీ కానీ చేయలేకపోయినాం. నేను 40 రోజుల ముందు పిసిసి అయితే ఈ రాష్ట్రంలో పట పంచాయతీ ఎన్నికలు, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, మొత్తం దేశంలో 4 రాష్ట్రాల్లోనే సబ్జెక్ట్ కరెక్షన్, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్, ఒకటి ప్రచార కార్యక్రమాలు, రెండవది కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక. ఇక నన్ను ఇంతకంటే ఏం చేయమంటారు? కత్తి మీద సామె అయింది లక్ష్మయ్య గారికి, అప్పట్లో కత్తి మీద సామె పిసిసి అధ్యక్షుడు పదవిపైనే కత్తి మీద సామె ఎవరికైనా, కానీ తక్కువ సమయంలో మీకు ఎక్కువ పని కేటాయించింది. పని కేటాయించారు, తర్వాత విఐపిల ప్రచార కార్యక్రమాలకు ముందస్తు చర్యలు ఇవన్నీ ఎన్నో ఉంటాయి. కానీ మీకు చెడ్డపేరు రాలేదు సార్, ఎందుకంటే అధికారులకు రాలేదు రాష్ట్రంలో పార్టీ, లక్ష్మయ్య చేతగానితనం లేదా ఏదో కామెంట్స్ చేస్తే మిమ్మల్ని బాధ పెట్టలేదా? ఎవరో ఏదో అన్నారని కాదు, ఓకే తెలంగాణలో తెలంగాణ ఇచ్చినా రాలేదు, దేశమంతా ఏమైంది, యాంటీ ఇన్కమెన్సీ వచ్చింది, మేమన్నా దేశానికి నష్టం చేశామా? మొట్టమొదటిసారి ప్రపంచ చరిత్రలో ఒకట ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మొట్టమొదటిసారి ఈ దేశంలో ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చాం, పేదవాళ్లకు తక్కువ ధరకు ఆహార ధాన్యాలు అందజేసే విధంగా. ప్రపంచంలో మొదటిసారిగా హెల్త్ ఫర్ ఆల్ యాక్ట్ తీసుకొచ్చాం, ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చాం. సో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తుకు వేసిన పునాదులు, ఈ తరం బాగు కోసం, వచ్చే తరాల బాగు కోసం చేసే కార్యక్రమాలు. ఇవన్నీ ప్రజల్లోకి వెళ్ళాయా లేదా అనేది ఒకటి, ప్రజల్లోకి వెళ్ళకపోయినా ఇతర అంశాల మీద పర్సెప్షన్ ఎలా బిల్డప్ చేశారు ప్రతిపక్షాలు అనేది ఆలోచించి రాజకీయ కోణంలో స్పందించి రాజకీయ కోణంలో వ్యూహాత్మకంగా చేయాల్సింది మేము చేయలేదని మేము భావిస్తున్నాం, అది మా ఓటమికి కారణం. కానీ మేము పొరపాటు చేసి కానీ, ప్రజలను నష్టం చేసి కానీ, మోసం చేసి కానీ ఓడిపోలేదు.
కానీ ఆ తర్వాత సోనియా గాంధీ గారు కూడా పెద్దగా తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద దృష్టి సారించినట్టు కనిపించలేదు సార్. సరే, ఆమె అనారోగ్య కారణాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఎప్పుడు కూడా మీతో డిస్కస్ చేయలేదా? మాకు అవకాశం ఇచ్చినప్పుడు మేము డిస్కస్ చేస్తాం. చాలామంది డిస్కస్ చేస్తుంటారు. ఆ స్థాయిలో వాళ్ళ సమాచార సేకరణ మనం ఊహించలేము. ఓకే, ఉంది కానీ నిర్ణయాలలో కొంత ప్రభావితం నేను అనను, కానీ కొన్నిసార్లు నిర్ణయాలు సరిగ్గా ఉండవేమో అని. ఏదైనా కానీ పార్టీ ఒకటిగా ఉంచడానికి చేసే ప్రయత్నంలో బాధ్యులందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం. అటు ఆంధ్రప్రదేశ్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ ఉనికినే కోల్పోయింది. రఘువీరారెడ్డి గారు ఏదో కష్టపడుతున్నారు, ఓకే, ఇక్కడ ఉన్న చిన్న అవకాశాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు గ్రూప్ రాజకీయాలు అయితే ఏమి ఆధిపత్య పోర్తు నాశనం చేసుకుంటున్నారు అని చాలామంది కార్యకర్తలు అభిమానులు బాధపడుతుంటారు సార్. గ్రూప్ రాజకీయాలు ఇప్పుడు ఎవరి గోల వారిది అన్నట్టుగా తలా ఒక దారి, లే తలా ఒక దారి అయినా రాజకీయాల్లో వ్యక్తిగతంగా తను ఎదగాలని కోరుకోవడం ఎవరు తప్పుపట్టరు. ఓకే, కానీ పార్టీ ముఖ్యం, పార్టీ అధికారంలోకి రావాలనే తపనతో కలిసి పనిచేయడం అనేది కొంత బాధ్యతాయుతమైన పని. కానీ కలిసి పనిచేయటం లేదనేది, కలిసి పనిచేయలేదు అనే వాతావరణం ఉండడానికి కారణం నేను ఒకటే ఎప్పుడు బిలీవ్ చేస్తాను, నమ్ముతాను, కార్యక్రమాలే కార్యకర్తలను నాయకులను ఏకం చేస్తాయి. కార్యక్రమాల రూపకల్పన, కార్యక్రమాలు చేయడానికి కోసం చేసే ఆలోచనే మొదటి చేయాల్సిన అవసరం. అది కాస్త జాగ్రత్తగా చేయాలి. మందగించింది అంటారు, మందగించింది, మందగిస్తే మందగించిండొచ్చు, కానీ చేస్తున్నది ఆశించిన మేరకు లేదు. అలా అంటే బాగుంటుందేమో. ఓకే, ఎందుకంటే నా పార్టీ వాళ్ళని నేనే అనడం బాగుండదు కదా. కానీ చాలామంది పార్టీలో ఉండే పార్టీని కామెంట్ చేస్తున్నారు ఈరోజు. నేను అలాంటి కోవలోకి ఎప్పుడు చేరలేదు. అది అంతర్గత విషయాలు. ప్రజలకు అలా చేయడం మంచిది కాదు, పార్టీకి మంచిది కాదు. ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది ప్రజెంట్? చాలా సమయం కేటాయిస్తున్నాడు, కష్టపడుతున్నాడు. బట్ పర్సెప్షన్ ఆఫ్ ది పీపుల్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది యూనో దిస్ థింగ్. దాని మీద నేను కామెంట్ చేయడం బాగుండదు. ఆయన కార్యక్రమాలు చేస్తున్నాడు, ఇవాళ కార్యక్రమం ఇచ్చాడు, మొన్న కార్యక్రమం ఇచ్చాడు, అందరం పాల్గొంటున్నాం. ఇది ఇంకా విస్తృతంగా చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం యొక్క పనితీరును ప్రతి నిమిషం ప్రతి అడుగు చూసి దానికి ప్రత్యామ్నాయంగా చేయాల్సిన అవసరం ఉంటుంది ప్రతిపక్షంలో. అప్పుడే ప్రజల పర్సెప్షను మారే అవకాశం ఉంటుంది. ఆ దిశలో కూడా పార్టీ పనిచేస్తుంది. కానీ జానారెడ్డి లాంటి పెద్ద నేతలు, కొంత సీనియర్ పర్సన్స్ ప్రభుత్వానికి సపోర్ట్గా కొన్ని కామెంట్ చేయటం కాంగ్రెస్ పార్టీకి మైనస్ కదా. ఈ మధ్య జగ్గారెడ్డి గారు కూడా మొన్నటి రోజు మీటింగ్లో అన్నారు, సార్ మీ పద్ధతి కొంచెం మార్చుకోవాలి, లేకపోతే పార్టీకి దెబ్బ అవుతుంది అనేసి ఆయన కొంచెం ఘాటుగానే చెప్పినట్టు సార్ చూస్తున్నాం. ఇప్పుడు ఇది అంతర్గతంగా మేము మాట్లాడుకునే విషయం, ఇది ప్రజల్లోకి ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఓకే, మేము సలహాలు సంప్రదింపులు ఆయన చెప్పిన మాటలు కూడా ఉన్నాయి. ఓకే, ఒక వ్యక్తి చెప్పిన మాటను మీరు ఉటంకిస్తున్నారు, అది ఎలా వచ్చిందో తెలియదు. మరి దానికి ప్రత్యామ్నాయంగా ఆయన చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి. అందుకోసం ఇది అంతర్గతంగా మాట్లాడిన విషయాలను బాహాటంగా చర్చించడం మంచిది కాదు. రైట్, అంటే పూర్వ వైభవం సాధించడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తారని గట్టిగా అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. కానీ ఇక్కడ కేసీఆర్ దూసుకుపోతున్నాడు, రోజుకొక మాట మంత్రం ఏదో ఒక విధంగా. అక్కడ చూస్తే రాహుల్ గాంధీ సైలెంట్ కొన్నారు, ఇక్కడ కాంగ్రెస్ నేతలు కూడా ఆ దూకుడు కనిపించట్లేదు అంటారు సార్? లేదు, ఒకటి ఇక్కడ ఆయన ఏదో దూసుకుపోతున్నాడు, రాహుల్ గాంధీ గారు మాట్లాడడం లేదు, క్వైట్గా ఉన్నాడు అనేది వాస్తవం కాదు. దూసుకుపోతున్నవాడు దూసుకుపోతున్నాడు, దూసుకుపోయే సమయంలో గతాన్ని మరిచి కొత్తవి భ్రమలు కల్పించడానికి చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. రాహుల్ గాంధీ గారు క్వైట్గా ఉన్నారా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలో 10 అంశాలలో రివర్స్ జుడిషియల్స్ తీసుకున్నాయి. ఓకే, ఏది ల్యాండ్ అక్విజిషన్, వాళ్ళ చైర్మన్ సారథ్యంలోనే ల్యాండ్ అక్విజిషన్ 2013 యాక్ట్ వచ్చింది. దానికి ఆర్డినెన్స్ తెస్తే రాహుల్ గాంధీ గారు దేశమంతా తిరిగి కిసాన్ మేళాలు పెట్టి పాదయాత్రలు చేసి ఆ ప్రభుత్వం కళ్ళు తెరిపించి పార్లమెంట్లో ఆ బిల్లు పాస్ కాకుండా ఆర్డినెన్స్లు వీగిపోయే చేసిన చరిత్ర రాహుల్ గాంధీ గారిది. అదేవిధంగా జిఎస్టీ, వాళ్ళు 14%కే ఒప్పుకోలేదు, ఇవాళ మనం 18%కి ఒప్పుకొని చేయాల్సి వచ్చింది. అంటే అమల్లో కూడా రాబోతున్నది. అంటే ఒక బాధ్యతాయుతమైన పార్టీగా మేం చేసింది, ప్రజలు గుర్తిస్తారు, కాకపోతే తాత్కాలికంగా ఇదవుతుంది. అందుకోసం రాహుల్ గాంధీ గారు క్వైట్గా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నిస్తేజంగా ఉంది అనేది వాస్తవం కాదు. భ్రమలు
తాత్కాలిక నమ్మించే ప్రయత్నాలు ప్రజలు గుర్తిస్తారు. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. వీ హావ్ సీన్ 1977లో ఏమైంది, తర్వాత 80లో ఏమైంది, ఎవరు ఎక్కడున్నారు, ఎవరు ఎక్కడికి మళ్ళీ వచ్చారు, ఇదంతా చరిత్ర. అంటే అది చూసి మేమేదో సంతోషపడి మాట్లాడుతున్నట్టుగా కాదు, కానీ రాజకీయాలు ప్రజలు చాలా బాధ్యతతోటి తాత్కాలికంగా ఏదైనా అయినా చివరికి గుర్తిస్తారనేది మా నమ్మకం. ఎందుకంటే మంచి మంచిగా నిలబడుతుంది తప్పనిసరిగా. కానీ ప్రాజెక్టులు కడుతున్నాం, ప్రాజెక్టులు కానీ పూర్తయితే కల సాకారం అయితే ప్రతిపక్షాలకి పుట్టగతులు ఉండవు, అందుకే ఈ దద్దమ్మలు సన్నాసులు ఈ విధంగా మాట్లాడుతున్నారంటూ ఇలాంటి సీనియర్ నేతలు ఆయన కామెంట్ చేస్తుంటే బాధ అనిపించదా? బాధ అనిపించింది, అందుకే నేను మాట్లాడాను మీడియా ముందు. మరి ఎంతవరకు వచ్చిందో నాకు తెలియదు. నిజంగా దద్దమ్మలు సన్నాసులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో? ఒకటి ఒకటి, ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 60 సంవత్సరాల తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ఒక ఉద్యమ నాయకుడిగా వచ్చిన ముఖ్యమంత్రి. నాకు చిన్నప్పుడు 11వ తరగతిలో ఉన్నప్పుడు చిన్మయానంద గారు మాట చెప్పారు, యాజ్ ద థాట్ సో ద మైండ్, యాజ్ ద మైండ్ సో ది పర్సన్ అని. ఒక బాధ్యతాయుతమైన, గౌరవప్రదమైన, రాజ్యాంగపదమైన, చట్టబద్ధమైన పదవిలో ఉండి ఆ మాటలు నీకు వచ్చాయంటే నీ ఆలోచన అటువంటిది. మొదలు నువ్వు ఆ మనిషిని, ఇది తగదు. మేము 60 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం, ఈ దేశం ఈనాడు ఈ స్థితిలో ఉండడానికి మా పార్టీ కారణమని గర్వంగా చెప్తున్నాం. ఎటువంటి దేశం అండి, స్వాతంత్రం వచ్చినాడు కాడెడ్ల మొద్దుబండి ఆర్థిక వ్యవస్థ. ఈరోజు ప్రపంచంలో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కూడా లేకుండా పారిశ్రామిక విప్లవాలు తీసుకొచ్చిన ఫ్రాన్స్ లాంటి దేశాలను మించి ఇంజనీరింగ్లో మ్యానుఫ్యాక్చరింగ్లో అత్యంత నంబర్ వన్గా ఉన్న జర్మనీని దాటి 3వ ఆర్థిక శక్తిగా ఎదగడం మాటలతో రాలేదే. అదే కాదు, స్వాతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో ఆముదపు దీపాల కింద నేను చదువుకున్నాను, నాకు తెలుసు. ఈరోజు ప్రపంచంలో 104 క్షిపణులు ఒకటేసారి ప్రయోగించే స్థాయికి చారిత్రాత్మకంగా సాంకేతికంగా ఈ దేశాన్ని తీసుకొచ్చాం. అంతేకాదు, మరొక విషయం చెప్తాను దయచేసి, స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ దేశంలో 33 కోట్ల మంది జనాభా, అయినా దుర్భిక్షంతో ఆకలి చావులతో లక్షలాది మంది చనిపోయిన చరిత్ర నాకు చదువుతుంటే కళ్ళకు నిలుస్తాయి. కానీ ఈరోజు 125 కోట్ల జనాభా అయిన తర్వాత ఆహార భద్రతా చట్టాన్ని తీసుకొచ్చి అందరికీ తక్కువ ధరలతో ఇచ్చేటువంటి సదుపాయం కల్పించి సమృద్ధిగా ఆహార ధాన్యాలు పండించే స్థాయికి తీసుకురావడమే కాకుండా ఆ రోజుల్లో 50స్లో అమెరికా నుంచి PL-480 నుంచి గోధుమలు మొక్కజొన్నలు తెచ్చికి గ్రామాలలో పంచిన చరిత్ర నాకు బాగా తెలుసు, కలారు చూశాను. ఈరోజు 65 దేశాలకు ఎగుమతి చేస్తున్నాం ఆహార ధాన్యాలు. ఇదే మాటల కేసీఆర్ మాట్లాడినట్ల, లేకపోతే మోడీ గారు ఒకరోజు మాట్లాడి అయిపోయిందన్నట్ట. బాధ్యత, బరువు, దేశం, సమాజం, అవసరాలు, ఆ కన్సర్న్, కమిట్మెంటు, డెడికేషన్, డివోషన్, దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ఇట్. ఓకే, యూ మైట్ కమ్ టు పవర్ బై సేయింగ్ సంథింగ్, బట్ పీపుల్ విల్ రియలైజ్ హూ ఈజ్ వాట్. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. ఎస్, వీఆర్ పాసింగ్ ద టైం, వీఆర్ పాసింగ్ డిఫికల్ట్ టైమ్స్ యాజ్ ఫార్ ఎస్ ద పార్టీ ఈస్ కన్సర్న్. సో వీ హ్యావ్ టు చేంజ్ ది పర్సెప్షన్స్ ఆఫ్ ద పీపుల్. విల్ సర్టన్లీ డూ ఇట్. ట్రూత్ విల్ ప్రివైల్. గుడ్నెస్ విల్ ఆల్వేస్ బి అప్రిషియేటెడ్. ఆ రోజు తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా మీ అధినేత్రితో ఫ్యామిలీ అంతా ఫోటోలు దిగారు, పార్టీని కూడా మెర్జ్ చేస్తారనుకున్నారు సార్. అక్కడ అదంతా చేంజ్ అయిపోయింది ఒక్కసారికి, అసలు ఏం జరిగింది సార్? ఈరోజు కాంగ్రెస్ పార్టీని గలీజ్ పార్టీ, ఆ పార్టీని అసలు రామరూపాలు లేకుండా చేస్తామని ఆయన తనయుడు కూడా అనే స్థాయికి ఎందుకు దిగజారింది? అది దిగజారుడుతనం మాట, ఆ స్థాయికి వాళ్ళు వచ్చారు, కాంగ్రెస్ పార్టీ కాదు. అసలు ఆ రోజు ఏం జరిగింది? అది కాదు, ఏం జరిగినా అవకాశం కోసం, అవసరం కోసం కాళ్ళు మొక్కేవాళ్ళు ఉన్నారు, అవసరం దాటిన తర్వాత మొండి చేయి చూంచేవాళ్ళు కూడా వాళ్ళే. అంతే, అదే కనపడుతుంది. ఏ పార్టీని అయితే నువ్వు దేహి అని అడిగావో అదే పార్టీని ఈరోజు ఈ రకంగా మాట్లాడడం ఆ విజ్ఞతకు వదిలేయడం కాదు, ప్రజలు చీకొడతారు, సమాధానం చెప్తారు, అది మంచిది కాదు. ఇవాళ అనుభవరాహిత్యం, అవగాహన రాహిత్యం, పుట్టుకతో వచ్చిన అహంకారానికి కొత్తగా వచ్చిన అధికారం మరింత జోడిస్తే మాట్లాడే మాటలు అవి. ఇది తగులు అంటున్నాను ఈ సమాజానికి, తెలంగాణ ప్రజలకు ప్రతినిధిగా నువ్వు అర్హుడు అని అడుగుతున్నాం మేము, తప్పు కదా? ఆలోచనలు పంచుకుందాం, సలహాలు తీసుకుందాం. మేము మంచి చెప్పకపోతే విస్మరించండి, కానీ మీ ఆ మాటలు ఏంటండి? ఎందుకు మతిస్థిమితం అని నేను అన్నా, అహంకారం అంటాను.
ఒకవైపు మా సర్వేలు మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, 110 సీట్లు వస్తాయని గర్వంగా చెప్తున్నారే మీ సర్వే, ప్రతిపక్షాలను ఎందుకు అడిపోసుకుంటున్నారు ఈ మాటలతో? నూట పది సీట్లు వస్తాయని చెప్పుకునే మీరు ఈ దౌర్భాగ్యత ఎందుకు వస్తున్నారు? మానవత్వం మర్యాద లేదా? అంటే ప్రజల్లో తగ్గుతున్న దీన్ని ఏమంటారు పార్టీ మీద నమ్మకం పోవడం, నమ్మకం పోవడం, ప్రజల్లో తగ్గుతున్న ఆదరణకు మానసికంగా చెల్లించి చేసే మాటలు తప్ప మరొకటి కాదు. అంటే నీ సర్వేలు పుట్టుకో, నువ్వు చేస్తున్న పనులు పుట్టుకో, నీ హామీలు నిలబెట్టుకోవట్లేదు, నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు, అందుకే ఈ రకమైన భాష ప్రయోగిస్తున్నావు. ఇది ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కానీ పదే పదే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఎందుకని? ఇదే ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మళ్ళీ అధికారంలోకి వస్తుందో ఇది ఒక పెద్ద బూచిగా చూపెట్టే ప్రయత్నం చేసే దాంట్లో ఒక టాక్టిక్ ఇది. ఎత్తుగడలు, ఎత్తుగడలు తెలుస్తాయండి, నక్కజిత్తులు తెలవకుండా ఉన్నాయా ప్రపంచానికి? ఏదో ఒకసారి అయితే పర్వాలేదు, రెండోసారి అయితే ఆహా అంటారు, మూడోసారి ఇంతే అంటాడు ఎవరైనా. మనం చరిత్రలో చూసినాం, పురాణాల్లో చూసాం, నక్కజిత్తుల పేరు ఎందుకు వచ్చిందండి? రైట్ సార్, అప్పట్లో మీరు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు, ఐటీ శాఖ మంత్రిగా చేశారు, అప్పటికి ఇప్పటికైనా తేడా కనిపిస్తుందా? మీరు చేసిన ప్రాజెక్టులకు మళ్ళీ రీడిజైన్ చేయటం అంటే మీరు చేస్తున్న తప్పు, అప్పట్లో మీరు తప్పు చేశారా? జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అన్నారు అప్పట్లో, అంటే వీళ్ళు కూడా ధనయజ్ఞాన్ని కొనసాగింపు చేస్తున్నారు, నిజంగా జలయజ్ఞమే చేస్తున్నారు. సి, ఎదుటి వాళ్ళని నిందించడానికి రాజకీయంగా ఉపయోగించే భాష మనం మాట్లాడుకోవడం మంచిది కాదు. మనం రాజకీయాలు మాట్లాడదాం, మీరు వేరే పార్టీ కాదు, నేను వేరే పార్టీ. ఓకే రైట్. సరే, జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా ఉంది అని ప్రచారం చేసి పబ్బం గడుపుకుందా అనుకున్న వాళ్ళు రాజకీయ పార్టీలు ఉన్నాయి. అందులో వాస్తవం ఎంత, నేతి బీరకాయలు ఉన్నాయి ఎంత అనేది మనం లోతుపాతలకు వెళ్తే, సాంకేతిక వివరాలకు వెళ్తే, పని విధానాలకు వెళ్తే తేలుతుంది. ఇది ఈ ఒక్క మాటలో ఒక్క నిమిషంలో కానీ గంటలో కానీ అయ్యేది కాదు. సరే, అది పక్క పోదాం. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన కన్నా మొదలుపెట్టారా, లేకుంటే కేసీఆర్ వచ్చిన కన్నా మొదలుపెట్టారా? మనకు బాధ్యత కలిగిన గుర్తించబడ్డ డిపార్ట్మెంట్ ఉంటుంది, సాంకేతికపరమైన అంశాలు. ఆ సాంకేతికపరమైన విషయాలు సాంకేతికులు, ఇంజనీర్లు, సలహాదారులు కలిసి చేస్తారు. ఏదో పొన్నాల లక్ష్మయ్య కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లో కూర్చొని గీతలు గీసి ఈ ప్రాజెక్ట్ చేయమని చెప్పలేదే. ఏ ప్రాజెక్ట్ అయితే, నాగార్జున సాగర్కి ఏ ప్రాజెక్ట్ అయితే, ఏ వ్యవస్థ అయితే కట్టిందో అదే వ్యవస్థ ద్వారా ఈ రాష్ట్రం లోపల కృష్ణా గోదావరి నదీ జలాలను శాశ్వత ప్రాతిపదికన ఎగువ రాష్ట్రాల నుంచి మరోసారి ఇబ్బందులు లేకుండా చేసే విధంగా శాశ్వత ప్రాతిపదికన ప్రాజెక్టు తలపెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 48 ప్రాజెక్టుల దగ్గర నిపుణులతోటి, ఇంజనీర్లతోటి, మేధావులతోటి, రాజకీయ పార్టీలతోటి అవసరమైన చర్చలు జరిపాం. దీంట్లో ఏమైనా సూచనలు, సలహాలు ఉన్నాయా అని, అది మా పారదర్శకత నిజం. అంతేకాదు, ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ఒక నెల రోజులు సీల్డ్ డబ్బాలు పెట్టి రైతులు కానీ, రైతు సంఘాలు కానీ, ఇక్కడ వచ్చే కాలువల నిర్మాణం కానీ, చెరువుల నిర్మాణంలో మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే, అభ్యంతరాలు ఉంటే పెట్టమని చెప్పాం. 10 కాలంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 600,000 ఎకరాలు ప్రాజెక్టుల కోసం ఏ ఒక్క ఎకరం కూడా న్యాయస్థానంలోకి వెళ్లకుండా, ఏ ఒక్క రైతు ఎన్నడూ కూడా అభ్యంతరం పెట్టకుండా, ఏ ఒక్క రైతు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించకుండా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిదండి. మీకు పశ్చిమ బెంగాల్లో తెలుసు, 600 ఎకరాలకు 20 పైసలకు పరిపాలన చేసిన ప్రభుత్వాన్ని పడదోసి కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ 600,000 ఎకరాలు ఏమైంది? ఈయనేమన్నాడు ప్రాణహిత చెవెళ్ళ, 38,500 కోట్లు జలయజ్ఞం ధనయజ్ఞం, ఈ ప్రాజెక్టు మంచిది కాదు, ఇది మంచిది కాదు అన్న మహామనిషి 2015 నవంబర్ వరకు అధికారంలోకి వచ్చిన 1.5 ఇయర్స్ ప్రాణహిత చేవెళ్లకు జాతీయ ప్రాజెక్టు హోదా కావాలని ముఖ్యమంత్రిగా, ఇరిగేషన్ మంత్రి, తర్వాత సలహాదారులు, కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించి రాయసి విజ్ఞప్తి చేసిన వీళ్ళు రాత్రికి రాత్రి రూపురేఖలు మార్చి 88,000 కోట్లకు పెంచి, అప్పుడు 38,000 వద్దన్నది, ఇప్పుడు 88,000 కావాలన్నది వ్యవస్థ చేసిందా? నీ వలన జరిగిందా? ప్రశ్నించాల్సిన అవసరం. అసెంబ్లీలో మీరు పెట్టారు, అసెంబ్లీలో శాసనసభ్యులు, ప్రజాహితులు ఉంటారు, కానీ సాంకేతికంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి. మిగతా వాళ్ళకి అవకాశాలు ఎందుకే లేదు దీని మీద చర్చకు? ఇప్పటి వరకు మేము చేశామే, మీరెందుకు చేయకూడదు? మేము తప్పైతే తప్పు,
మేము రాజకీయ కోణంలో మాట్లాడితే మేము విడిచిపెట్టండి. మీరు మంచి చేద్దాం అనుకుంటే చేయండి. 38,000 కోట్లదే మంచి ప్రాజెక్ట్ కాదన్న ఈ ప్రభుత్వం, ఈ మనుషులు ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చి 88,000 కోట్లు బాగా చేస్తూ ఉంటారు. పాత ప్రాజెక్టులకు మీరే అసెంబ్లీలో పెట్టారు లెక్కలు, 7,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 34.5 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే వ్యవస్థ ఉంది, అది పూర్తి చేస్తామన్నారు. ఏమైంది, 25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, బడ్జెట్ కేటాయిస్తున్నాం అని ఘనంగా చెప్పి ప్రచారం చేసి ఆర్భాటం చేసి ఆ ప్రాజెక్టులకు పెట్టకుండా కొత్త ప్రాజెక్టులకని, అంటే జనానికి నీళ్ళిచ్చే అవకాశం నువ్వు చేయవా? గత పాలకుల సమయంలో వచ్చిన ప్రాజెక్టులు నీళ్ళు ఇవ్వడం మీకు అయిష్టంగా ఉందా? ప్రభుత్వం ఏ కంటిన్యూటీ, ప్రజల అవసరాలు తీర్చేది. మా ప్రభుత్వం మీ ప్రభుత్వం కాదు, ప్రభుత్వం ప్రభుత్వమే, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం, ప్రజల కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం, ప్రజల అవసరాలను తీర్చాల్సిన ప్రభుత్వం. అదే, ఇది అవసరం లేదా? 7,500 కోట్లు ఎందుకు పెట్టలేదు 3 సంవత్సరాల్లో? 34.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఎందుకు చేయలేదు? ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఎందుకు ఆచరణ తీసుకురావట్లేదు? ఎన్నికల మేనిఫెస్టో లేని అంశాలను తీసుకొచ్చి ధనాన్ని దోపిడీ చేసే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారే? ఈ మాట అంటే రాజకీయం అవుతుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఓట్లు దండుకోవడానికి చేసిన కార్యక్రమం పక్కన పెడతారు, మరో కాలంలో ఆలోచించి చేసే కార్యక్రమాలు మెండుగా ఉన్నాయంటే మేము రాజకీయం చేసామంటారు. మీరు ఇంతకుముందు చెప్పారు సార్, కోర్టుకు కూడా ఒక్క రైతు వెళ్ళలేదు మీరు ప్రాజెక్టులు కడుతున్నప్పుడు కానీ ఎవరు, కానీ ఈరోజు రైతులు వెళ్తున్నారు, ఆ రైతులు వెనుక కాంగ్రెస్ నేతలే నడిపిస్తున్నారు, వెనకుండి నడిపిస్తున్నారు, మిషన్ భగీరథను కావాలని బదనాం చేస్తున్నారంట. కాదు, మేము రైతులను ప్రభావితం చేస్తే ఈ స్థాయి కాదు ఇంకా ఎక్కువ అవుతుంది. రైతులు బాధతోటి గుర్తింపు లేక మానవత్వ విలువలు మరిచిన ప్రభుత్వం అని చెప్పి కోర్టులకు వెళ్తున్నారు. ఎవరైనా కోర్టుకు వెళ్తున్నారంటే బాధపడ్డవాడే వెళ్తాడు, ఎవరు ప్రోత్సహిస్తే పోతారా? ఆ మాత్రం ఇంకిత జ్ఞానమే. ఆ రోజు మీరు అన్నారే, ఎవరు పోలేదే మరి? అంటే మీరేమో ప్రోత్సహించలేదు, మేము ప్రోత్సహిస్తున్నావా? ఓకే, ప్రోత్సహించిన అనుకుందాం. న్యాయపరంగా చెందాల్సిన అంశాలను న్యాయ దృష్టిలోపట పరిశీలించి ప్రయత్నం చేసి అటువంటి ఇబ్బందులు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, అది కాదా? మేము న్యాయ దృష్టితో చేశాం, మూడంచెల విధానాన్ని తీసుకొచ్చాం. భూసేకరణలో చాలా మాట్లాడతారు, లేదు మెప్పించడానికి, ఒప్పించడానికి, నమ్మించడానికి, భ్రమింపజేయడానికి, కానీ వాస్తవాలు ఆయనకు కూడా తెలుసు. మీరు ఒక వ్యక్తి, మేము ఈ జాతితో పొడిబడిన సంస్థ. మీ వ్యక్తిత్వం కోసం, మీ అవసరాల కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంలో మంత్రి పదవి రాకపోతే తెలంగాణ నినాదంలో ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరు అడగొచ్చు ఎందుకని లేదు ఆ రోజని. మీ ఆమరణ దీక్ష, 750 కిలో క్యాలరీల ద్రవ పదార్థ ఆహారాన్ని తీసుకున్న చరిత్ర మీది. ఆ రోజు మేము మాట్లాడలేదు తెలంగాణ గురించి, కానీ నువ్వు మోసపోవాలి, దగాకోరు మనిషి. ఈ మాట బాధ వస్తుంది నేను అనడానికి, ఎందుకంటే మా మంచితనాన్ని బలహీనతగా గుర్తిస్తున్నాం కాబట్టి ఈ మాట మాట్లాడాల్సిన అవసరం ఏర్పడుతున్నది. ఇది వాస్తవం కదా? రిపోర్ట్ తెప్పిస్తావా నిమ్స్ నుంచి? సరే, 100,000 సాధన కోసం ఏదో చేశావు, కానీ అది మోసపూరితంగా చేశావే. నీ తెలంగాణ నినాదం నీకు ఎక్కడిది? మంత్రి పదవి రాలేదనే ఉద్దేశంతో తెలంగాణ నినాదం మొదలుపెట్టావు. అందుకోసం వ్యక్తి తన అవసరం, అవకాశం, అందలం ఎక్కడానికి చేసే ప్రయత్నాలు. మేము ఒక జాతీయ పార్టీగా ఈ దేశం, ప్రజలు, సమాజం, సరే 130 కోట్ల మంది, ఇన్ని భాషలు, ఇన్ని మతాలు, ఇన్ని కథాలు, ఇన్ని ప్రాంతాలు, ఈ అందరినీ సమన్వయం చేసుకుని తీసుకుపోయే కార్యక్రమం అతి సునాయాసం కాదు. ఒక్కసారి నువ్వేదో అధికారంలోకి వచ్చినంత మాత్రాన ఈ దేశమంతా ఇలా ఉంటుంది అనుకోవడం చాలా అపరివికృతం. ఇక ఐటీ శాఖ గురించి మాట్లాడుకుందాం సార్, అప్పటికి ఇప్పటికి అయినా తేడా కనిపిస్తుందా? ఎందుకంటే కేటీఆర్ దూసుకుపోతున్నారని మాట కూడా మళ్ళీ అనొచ్చు. ప్రపంచం చుట్టూ తిరుగుతున్నాడు, కంపెనీలు తీసుకొస్తున్నాడు హైదరాబాద్కి. ఏం తీసుకొచ్చాడండి? నేను తిరిగిన గూగుల్ కానీ, అమెజాన్ కానీ, తర్వాత ఆరకల్ కానీ అవే వచ్చాయి. అంతకుముందు టీసీఎస్ ఇక్కడే, ఇన్ఫోసిస్ ఇక్కడే, వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి తీసుకొచ్చాం. అమెజాన్ కేసు విషయంలో హైకోర్టులో పెండింగ్, 6 సంవత్సరాలు ఉన్న పెండింగ్ కేసు స్వయంగా చేసి తీసుకొచ్చాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. చరిత్ర ఉంది,
మేము ఎంఓయూ చేసుకున్నాం, వాళ్ళు ఇప్పుడు వచ్చి కేవలం పబ్లిసిటీ స్టంట్ అంట. పబ్లిసిటీ తిరుగుతున్నాడు, తిరగాల్సిన అవసరం ఉంటుంది, ప్రచారం చేయాల్సిన అవసరం ఉంటుంది. హైదరాబాదు ఇప్పటికే ప్రపంచంలో అత్యంత మెరుగైన ప్రాంతంగా ఇన్వెస్టర్లు, అందులో ముఖ్యంగా ఐటీ గుర్తించబడింది. దీన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిన నేను ఒకటే అడుగుతాను, మీరు ఇంత బాగా చేస్తున్నారే, మీరు అన్నారు కదా ఇంత బాగా చేస్తున్నారే, ఈ దేశంలో మొదటిసారిగా మన రాష్ట్రానికి హైదరాబాద్ నగరానికి ఐటీఐఆర్, ఏంటది ఐటీఐఆర్? 20 సంవత్సరాల కాలంలో 55 లక్షల ఇండైరెక్ట్ ఉద్యోగాలు, 15.5 లక్షల ఉద్యోగాలు డైరెక్ట్గా వచ్చే అవకాశం కోసం 50,000 ఎకరాల్లో 3 ప్రాంతాల్లో ఐటీఐఆర్ దేశంలో మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో, మన తర్వాతనే 10,000 ఎకరాలు బెంగళూరుకి ఇచ్చారు. అవును సార్. అది మేము పునాదులు వేస్తే, కార్యక్రమాలు మొదలు పెడితే 3 సంవత్సరాలు అవుతున్నది. మొదటి సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి తొందరగా ఇమ్మన్నారు, మీరు దాన్ని పక్కన పెట్టారే. 2014 జనవరి 6న పునాది రాయేసి యానిమేషన్ గేమింగ్ అండ్ మీడియా సిటీ దాదాపు 15,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం, ప్రపంచంలో అంతటి ఏది అవకాశం లేనంతగా మొట్టమొదటిగా హైదరాబాద్లో మేము తీసుకెళ్ళాం. మేము ప్రపంచం అంతా తిరిగి వచ్చాం, చూసాం. అది పక్కన పెట్టారే, మీకు ఉద్యోగాలు అవసరం లేదా? ఐటీఐఆర్ అంటే మరొక హైదరాబాద్ సిటీ నిర్మాణం భవిష్యత్తుకు 20 సంవత్సరాలకు. అందుకే గోదావరి నీళ్లు మేము 3,500 ఎంతో చేసి మొదటి దశ తీసుకురావడానికి మేము ప్రయత్నం చేశాం. విద్యుత్ విషయంలో కూడా అదే కార్యక్రమాలకు మేము పునాది వేశాం. మెట్రో రైలు చేశాం, అవుటర్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్స్, దీనికి కావాల్సిన వాతావరణాన్ని కల్పించాం. దాన్ని పక్కన పెట్టేశారే, ఇప్పుడు కొత్తగా కడతారు కదా, స్కై వేవ్స్ కొడుతున్నారు కదా, హైదరాబాద్ లో స్కై వేవ్స్ కొత్తగా వస్తాయి. వాస్తు ప్రక వాస్తు సర్లేదు కాబట్టి సచివాలయాన్ని మారుస్తాం, కొత్త కొత్త బిల్డింగ్లు కట్టబోతున్నారు త్వరలో. నేను అడిగేది ఉపాధి కల్పన, ఉద్యోగావకాశాలు. ఈ నగరం ప్రజలకు మరింత మేలు చేయాల్సిన అవసరం. దేశంలో అత్యంత మంచి ప్రదేశంగా తీర్చిదిద్దేది, అది పక్కన పెట్టి స్కైవేలు తర్వాత రేపు ఎక్కడ 3 సంవత్సరాలు అయితే మాటలు కాదు చేతలు కావాలి. మాటలు కోటలు దాటుతున్నాయి. చేతల్లో ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేసేశారు, ఎరువులు కూడా ఫ్రీగా ఇస్తారు వచ్చే ఆర్థిక సంవత్సరం. రుణమాఫీ చేశారు, ఏమన్నారు 60 సంవత్సరాల తర్వాత నాకు ముద్ర అది ఉద్యమ ముఖ్యమంత్రి 3వ రోజు తన నియోజకవర్గంలోకి వెళ్ళి మాట మారిస్తే ఏమైందండి, ప్రజలు నిరసన తెలిపారు, ఆయన దిష్టిబొమ్మలు కలిగబెట్టారు, జెండా గద్దెలు కూల్చారు, జెండాలు కాల్చారు. ఆ రోజు 3వ రోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా పార్టీలన్నీ నిస్తేజంగా ఉన్నాయి. ఆ రోజు పార్టీల ప్రమేయం లేదు, అంటే మీరు మాట తప్పినందుకు ప్రజలు అప్పుడే నిరసన తెలిపారు. ఇటువంటిది ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేదు. నిన్న ట్రంప్ కూడా అదే అయింది, అది వేరు విషయం. అంటే ప్రపంచంలో అదొక అంశం, ఇదొక అంశం. ఆయనకంటే ముందు ఈయనకు నిరసన మొదలైంది. మీరు రుణమాఫీ చేశారు 4 సార్లు, ఎరువులు అన్నారు మీరు, నీకు చెప్తాను ఏమిటి. 1,00,000 రూపాయలు 4 సంవత్సరాలు 4 కిస్తులు, వడ్డీ ఎంత అయిందో తెలుసా? మీరు మొదటి కిస్తు ఇచ్చేవరకే సంవత్సరం పట్టింది. ఓకే, అంటే ఆ సంవత్సరం 1,00,000 రూపాయలకు ఇంట్రెస్ట్ 12% 12,000 అయినాయి. మీరు 25,000 ఇస్తే 75,000 మరో సంవత్సరం అట్లాగే అప్గా ఉంది, మళ్ళీ 25,000 ఇచ్చేవరకు, దానికి 9,000 ఇంట్రెస్ట్. తర్వాత 2వసారి 25,000 ఇస్తే 50,000 అప్పు మరో సంవత్సరం ఉంది, అంటే 6,000 రూపాయల ఇంట్రెస్ట్. 4వసారి మీరు 25,000 ఇచ్చినప్పుడు అది ఆ ఇంట్రెస్ట్ 3,000 అయింది. మొత్తం 30,000 రూపాయల ఇంట్రెస్ట్ ప్రజలకు ఈ ప్రభుత్వం బాకీ ఉంది ఇప్పటికీ. మీ రుణమాఫీ పేరుతో చేసిన కార్యక్రమంలో ఇంకా 30,000 ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది పక్కన పెట్టి దాని గురించి మాట్లాడక ప్రజలను మోసం చేయడానికి, దగా చేయడానికి, పర్సెప్షన్ మార్చడానికి ప్రపంచంలో ఎవరు చేయలేదు, దేశంలో ఎవరు చేయలేదు. నేను రుణం ఏంతయ్యా 4,000, నువ్వు మొదలు 30,000 ఇవ్వండి. మీరేదో 4,000 ఇచ్చి గొప్పగా చెప్తున్నారే, మేము చెప్తాం 2004లో అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 2 నిమిషాల్లో ఉచిత కరెంటు మీద మేము సంతకం చేసాం. ఒక్క నిమిషం దయచేసి మీరు వినాలా, ఇది ప్రజలకు తెలవాలా, నా కోసం కాదు, ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎన్నికల్లో చెప్పాం, నిపుణులు వద్దన్నారు, మేధావులు వద్దన్నారు, సాధ్యం కాదన్నారు, అయినా మేము చేసాం. ఏంటి, ఇవాళ తెలంగాణలో 21 లక్షల పంప్సెట్లు ఉన్నాయి, 3,800 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఎంత అవుతున్నది ఒక్కొక్క పంప్ సెట్కి? 15,000 రూపాయలు సంవత్సరానికి. ఓకే,
అంటే గత 12 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది సంవత్సరానికి 18,000 రూపాయలు విద్యుత్ సబ్సిడీ మనం అందజేస్తున్నాం. ఓకే, అంతేకాదు 100,000 రూపాయల రుణం ఇంట్రెస్ట్ లేకుండా చేశాం. అంటే 100,000 రూపాయలకు 12,000 ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే గత 10 సంవత్సరాల నుంచి రైతుకు 12,000 రూపాయలు ఇంట్రెస్ట్ రూపంలో, 18,000 రూపాయలు కరెంటు విషయంలో, 30,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తున్నాం. మీరు 30,000 రూపాయలు ఈ 3 సంవత్సరాల ఇంట్రెస్ట్ రైతులకు ఇచ్చేది ఈ దీనస్థితిలో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడకుండా వచ్చే సంవత్సరం 4,000 రూపాయలు ఇస్తామని చెప్పడంలో ఔచిత్యం ఏమిటి? ఇది మోసం చేయడం కదా, పర్సెప్షన్ మార్చడం కోసం కాదా? ఇవి ప్రజలు తెలుసుకోలేరు అనుకుంటున్నారా? మీ రాజకీయ కోణంలో, ఎత్తుగడల కోణంలో, ఎన్నికల కోణంలో మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తే ఇక ముందు సాగదు అనే విషయం తెలియజేస్తాం. అంటే ఎరువులు ఫ్రీగా ఇచ్చేది కూడా మా కాంగ్రెస్ ఐడియానే, కానీ ఇది లీక్ అయింది అనేసి ఉత్తమ్ కుమార్ గౌడ్ చెప్పారు. సరే, మేము చర్చించాం, అది లీక్ అయిందా, వాళ్ళకు వచ్చిందా, ఇది ముఖ్యం కాదు. కానీ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోటి ఈనాడు కూడా రైతులకు, రైతుకు సంవత్సరానికి 30,000 రూపాయల ఆదాయం అంటే సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం మేము చేశాం. మీరు రుణమాఫీ అన్నారు, మేము 14,000 కోట్లు, మీరు 17,000 కోట్లే, మేము 14,000 కోట్లు 2008లో, ఆ రోజు 14,000 కోట్లతో, ఈరోజు 17,000 కోట్లతో మీకు ఆర్థికంగా తెలిసిన వాళ్ళకి మేధావులకు మీకు తెలుసు విలువ. ఒక్క నిమిషం, 14,000 కోట్లు ఒకేసారి చేశాం. అంతేకాదు, ఈ స్కీమ్ కింద అర్హులు కాని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి రైతుకు 5,000 రూపాయల చొప్పున మరో 1,800 కోట్ల రూపాయలు ఇచ్చాం. అంటే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి చూడండి, మీ ఎత్తుగడలు చూడండి. అది నేను అంటున్నాను, మీరు ఇచ్చింది 17,000 కోట్లే, 17,000 కోట్లు 4 సార్లు, దాని మిత్తి 30,000 ఇంకా ఇవ్వాల్సి ఉంది. అది పక్కన పెట్టి ఒకవైపు మిర్చి ధర తగ్గిపోతే 12-13,000 రూపాయల నుంచి 6,000కు కందులు, 7,500 నుంచి 3,500కు తిన్నాయి. దీనికి మీకు లేదు, 1100 రోజుల్లో 3,300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మీరు ఆదరాబాదరగా కాంగ్రెస్ పార్టీ 3 లక్షలు కూడా ఇవ్వలేదు, నేను 6 లక్షలు ఇస్తానని ప్రచారం చేశారు. మీరు ఎంతమందికి ఇచ్చారు? 61 మందికి ఇచ్చారు. నేను ఒకటే మాట ఉంటున్నాను, ఆ బకాసురుడు రోజుకు ఒక్కళ్ళు తింటట. కానీ ఈ ప్రభుత్వంలో, ఈ బకాసుర ప్రభుత్వం రోజుకు 3 రైతులను పొట్టను పెట్టుకుంటుంది. వాళ్లకు ఇస్తారన్న మాట కూడా లేదు, వాళ్ళని పరామర్శించే స్థాయి లేదు. ఎకరానికి 1,00,000 రూపాయలు సంపాదిస్తాడు, ఆ ఫామ్ దగ్గర మరో రైతు చనిపోతే పరామర్శించే గతి కూడా లేనటువంటిది, మానవత్వం లేనటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఉంటే ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం అని ఎలా అంటారు? కానీ అదే రైతులు ఈరోజు ప్రగతి భవన్కు వచ్చేసి ముఖ్యమంత్రిని అభినందిస్తున్నారు, తమకు ఎంతో మేలు చేస్తారని కొనియాడుతున్నారు. అందులో రైతులు ఎంతమంది ఉన్నారు? రైతులు ఉన్నా ఏ లాభం? ఓకే, ఇంత ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్ కంటే బాగా చేస్తున్నాను అనుకునే వాళ్ళని ఏమనుకోవాలా? నేనే గణాంకాలు చెప్పాను, వాస్తవాలు చెప్పాను. ఇంతకంటే మెరుగ్గా చేశాడని ఎవరైనా అనుకుంటే నేనేం చేస్తాను? ఒకవేళ వాళ్ళు రైతులా, పార్టీ కార్యకర్తలా, అది వేరే విషయం. నేను అంటే బాగుండదు, రైతులు కూడా ఉండొచ్చు. అంటే ఎవరు ఏ కోణంతో చేస్తారో కనబడుతుంది కదా. అంత మాత్రం చేత అది మంచిదని మేము ఇన్ని గణాంకాలతోటి రుజువు చేస్తే చెడ్డదని అనుకునే ప్రయత్నం మంచిది కాదు కదా. నేను కూడా ప్రచారం చేస్తే మీరు ఆ మాట అంటే పర్వాలేదు, ఆయన ఆ మాట మీరే కదా. మేము పలాభిషేకాలు చేయించుకోలేదే. కానీ మిషన్ భగీరథ వల్ల ఫ్యూచర్లో నీటి కొరత ఉండదు, తెలంగాణకి కష్టాలను తీర్తాయి. అప్పట్లో పాలకులు చేసిన కొన్ని తప్పుడు పనుల వలన మనం ఈరోజు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. గతంలో తప్పులు చేశారు, మేము బాగా చేస్తున్నాం అని చెప్పుకుంటే పేరు వస్తుంది అనుకుంటున్నారు. కానీ దాని లోతుపాత్రకు వెళ్తే జనానికి వాస్తవాలు తెలిస్తే గ్రామాలలో ఏమంటున్నారో మీకు ఇంకా మైకంలో ఉన్నారు. రైట్, మిషన్ భగీరథ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నేను ఒక్కటే ఉదాహరణ చెప్తాను, ప్రతి ఇంటికి నీరు లేకపోవచ్చు, ప్రతి గ్రామంలో నీళ్లు ఉన్నాయి, ఇది వాస్తవం కదా? వాస్తవం. నేను నా జనగామ నియోజకవర్గం, పాలకుర్తి నియోజకవర్గం, ఘన్పూర్ నియోజకవర్గం ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొచ్చి చూశారు. ఈ మిషన్ భగీరథలో 840 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఇంటింటికి నల్లా అని పైప్ లైన్ వేస్తూ ఉన్నారు. జనగామలో ఉండే నీళ్లను కాదని సిద్దిపేట నుంచి నీళ్లు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అది కూడా గోదావరి నీళ్ళే, ఇవి గోదావరి నీళ్ళే. అంటే ఎంత దుబారా జరుగుతున్నది ఒకటి. రెండవది, ఈ 290 గ్రామాలలో ఈరోజు ఇప్పుడున్న వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఓవర్ హెడ్ ట్యాంకులు ఇప్పుడున్న దాదాపు 30-40% ఇళ్ళకు డైరెక్ట్గా ఉండొచ్చు, మిగతా వాళ్ళు పైప్లైన్ల బాదాల్లో తీసుకెళ్తున్నారు, అది తెలిసిందే. ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడానికి 120 కోట్ల కంటే ఎక్కువ కాదు. అంటే 290 గ్రామాలలో
గత ప్రభుత్వాల కారణాల వల్ల ఇవాళ కొత్తగా చేసిన 120 కోట్లు అయ్యే ఖర్చుకు అదనంగా 840 కోట్లు ఖర్చు పెట్టి ఇంటింటికి అని దీంట్లో ఏ ఉద్దేశం ఉంది? మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారా ఇది? ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన అంశాన్ని పక్కన ఎందుకు పెట్టారు? రైతులకు ఒకేసారి ఇవ్వడానికి డబ్బులు లేవు, కానీ పైప్ లైన్ లేయడానికి, తవ్వడానికి మాత్రం, దుబారా చేయడానికి మాత్రం డబ్బులు ఉన్నాయా? ఎక్కడైతే నీటి కొరత ఉందో తక్షణమే చేయాల్సిన అవసరం ఉంది. మేము చేసాం, సమ్మర్లో ట్యాంకర్లు పెట్టాం, అటువంటి అవకాశం లేకుండా శాశ్వతంగా చేసాం. భూగర్భ జలాలు పోయినప్పుడు ఇబ్బంది అయింది, కానీ నీటి మంచినీటి మీద ఎప్పుడు తత్సారం చేయలేదు. 840 కోట్లు ఇక్కడ గత సంవత్సరాల నుంచి ఇప్పుడు చేసిన 120 కోట్లు అయ్యే ఖర్చుకు 840 తోటి ఎందుకు పబ్బం కడుతున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే మాట కనుక చూస్తే చరిత్రలో నిలిచిపోతారండి వీళ్ళు. కరెక్ట్ సార్, మీరు చెప్తున్నట్టు అప్పట్లో 10 రూపాయలు ఖర్చు పెట్టి మేము మంచి పనులు చేసాం, ఈరోజు వీళ్ళు 40-50 రూపాయలు ఖర్చు పెడుతున్నారు, దుబారా చేస్తున్నారని ఇంత గణాంకాలు చెప్తున్నారు, మీరు ప్రజల దగ్గరికి ఎందుకు చేరటం లేదు? ప్రజలకు చేరడం లేదు కాదు, మేము చెప్తా ఉన్నాం, ఇట్ టేక్స్ టైమ్, ఇది పర్సెప్షన్ హ్యాస్ టు చేంజ్. ఇదే వాళ్ళు ఊళ్ళో మాట్లాడుతున్నారు, ఆ పైప్ లైన్ పట్టుకోకుండా, ఆ నీళ్ళు ఇవ్వకుండా కొత్తగా తీసుకునే పైప్ లైన్ నుంచి నవ్వుతున్నారు జనం. కాకపోతే బెదిరింపులు, పక్షపాత చర్యలు, కొంత సమయం పడుతుంది. బెదిరింపులు, పక్షపాత ఇట్లా అంటున్నారు కాబట్టి ఒక మాట్లాడగలనుకున్నారు సార్. ఇంకా చాలామంది కాంగ్రెస్ నేతలు కారికి షికారు చేసేందుకు రెడీగా ఉన్నట్టున్నారు ఎలక్షన్ లోపల. ఇప్పుడు అవి బెదిరింపులా లేక వాళ్ళకి ఇష్టం ఇంట్రెస్ట్తోనే వెళ్తున్నారు ఆ పార్టీలో? ఇంట్రెస్ట్ అని నేను అనుకోను. వ్యక్తిగత అవసరాలు, ప్రలోభాలు, బెదిరింపులు, బలహీనతలు ఆధారం చేసుకోవాలి. కానీ ప్రజలు, నేను అడుగుతున్నాను, అది చేయాల్సిన అవసరమా, మంచిదా కాదా, చట్ట వ్యతిరేకమా, పార్టీ ఫిరాయింపుల దగ్గర నుంచి తర్వాత మాట్లాడదాం. మీరు 110 సీట్లు ఈరోజు గెలుస్తామనేవాళ్ళు, మీరు ఉద్యమ సమయంలో ఉప ఎన్నికలు ఒక ఆయుధంగా వాడుకున్నవాళ్ళు, ఈరోజు ఇంతమందిని పార్టీలు ఫిరాయించి మీ దాంట్లో చేర్చుకున్నారే, రాజీనామా చేయించి ఎన్నికలకు ఎందుకు పోవట్లేదే? అప్పట్లో ప్రతి దానికి ఉప ఎన్నిక పెట్టారు, అదే ఉప ఎన్నిక సిద్ధాంతం. ఈరోజు ఉద్యమ సమయంలో ఉప ఎన్నికలు నినాదం, ఇప్పుడేమో 110 సీట్లు గెలుస్తామని బాహాటంగా చెప్పుకుంటూ ఇతర పార్టీల నుంచి మేమైతే రాజకీయంలో మేము అంటున్నాం బలహీనతలు, ఏదో ప్రలోభాలు అంటాం. మీరు దాన్ని కాదని రాజీనామాలు చేయించి మీ పార్టీ సింబల్ మీదే ఎందుకు గెలిపించట్లేదు? తలసాని విషయంలోనే అందరూ అడుగుతున్నారు, తలసాని శ్రీనివాసాని కాదు, చాలా మంది ఉన్నారు, అందరూ అలాగే ఉన్నారు. ఉప ఎన్నికలకు పెట్టింది పేరు టీఆర్ఎస్, అదే మరి మరి ఈరోజు ఎందుకు మారింది? ఈరోజు ఎందుకు భయపడుతున్నారు? 110 సీట్లు గెలుస్తామని చెప్తున్నారే, మరి చేయొచ్చు కదా, ప్రజలకు రుజువు చేయొచ్చు కదా. అది కాదు, వాస్తవం కాదు, దాటేసే కార్యక్రమం, అందుకే ఈ కార్యక్రమాలు. అంటే ఎవరు కారికేందుకు రెడీగా లేరంటారు? నేను లేరు ఉన్నారు అని నేను అనలేను, అది వ్యక్తుల అభిప్రాయాలు, వ్యక్తుల అవసరాలు, వ్యక్తుల ప్రలోభాలు. కానీ ఆ ప్రలోభాలు అవసరాల కోసం ప్రజల్ని మోసం చేసి వెళ్తే కిరాయి సైనికుల్లాగా అది మంచి పద్ధతి అంటారా? అది మంచి పద్ధతి అని కాకూడదని కాంగ్రెస్ పార్టీ చట్టాన్ని తీసుకొచ్చింది, ఆ చట్టాన్ని తమ చేతుల్లో పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారు. దీనికి ఈ చట్టాన్ని సవరించే అవసరం వచ్చిందని ఇలాంటి వాళ్ళ చర్యల వల్ల బహిర్గతం అవుతున్నారు, దీన్ని సంస్కరించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వాటికి అవకాశాలు ఇవ్వకుండా చేయాల్సిన, తీసుకురావాల్సిన చట్టాన్ని ఈరోజు తప్పనిసరిగా చేయాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. మెకానికల్ ఇంజనీర్ అయిన లక్ష్మయ్య గారు ఎందుకు పాలిటిక్స్లోకి వచ్చారు, ఎవరు ప్రేరేపించారు రావాలని? దీనికి నా బాల్యం, నా సామాజిక కోణం, తర్వాత ఆర్థిక వెనుకబడతనం, ఈ మూడు కలిసి ఉన్నాయి. అది అనుభవాలు, అవహేళనలు, అవమానాలు ఒక వ్యక్తిగా సహించలేకపోయా. దీని నుంచి బయటపడడానికి విద్య, డబ్బు, ఈ రెండు ఉంటే తప్ప సమాజం గుర్తించదనేది ఒకటి. ఈ రెండు వచ్చిన తర్వాత నాలాంటి వాళ్లకు ఏ బ్యాక్గ్రౌండ్ తోటైతే ఉన్నామో, ఏ బ్యాక్గ్రౌండ్ తోటైతే ఈ స్థాయికి వచ్చామో, అలాంటి వాళ్లకు మరిన్ని అవకాశాలు కల్పించడానికి జీవితంలో ఒక పని రాజకీయాలతో సాధ్యమవుతుందనే సంకల్పంతో రాజకీయాల్లో రావడానికి కారణం.
అంటే ఏ సంవత్సరంలో ఇలా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీనా లేక ఎన్ఎస్ వీటిలో చెప్తుంటారు చాలామంది యూత్ నాయకుడిగా వచ్చానని? నేను 1968లో అమెరికా వెళ్ళాను. ఒక సంవత్సరంలో ఎంఎస్ కంప్లీట్ చేశాను. 9 సంవత్సరాలు నాసా రిలేటెడ్ యాక్టివిటీస్లో ఇంజనీరింగ్గా పనిచేశాను. కొంత ఆర్థికంగా పునాదులు పెంచుకున్నాం. ఆ తర్వాత వచ్చాం ఇక్కడికి. అప్పుడు వచ్చిన తర్వాత 1973లో పివి నరసింహారావు గారు అమెరికా వచ్చినప్పుడు నేను వారితో కలిసి తిరిగే అవకాశం అనుభవం ఒకటి. అసలు మా ఊరు వరంగల్ పట్టణం, హైదరాబాద్ నగరం ఈ మూడు తప్ప ఈ ప్రపంచంలో ఏది చూడని వాడిని. నేరుగా అమెరికా వెళ్ళాను అటువంటి బ్యాక్గ్రౌండ్. సో వారితో చర్చించిన విషయాలు గుర్తుకొస్తే అది కొంత ప్రేరణగా మిగిలింది. 1978లో వచ్చిన తర్వాత మా గ్రామంలో కానీ మా సమితి ఏరియాలో కానీ జిల్లాలో కానీ రాజకీయాల్లో చాలా స్పష్టంగా మేము కలిసి పనిచేశాం. వారి 80 ఎన్నికల్లో కానీ 84 ఎన్నికల్లో కానీ ప్రముఖ పాత్ర వహించి పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నాం. స్థానికంగా మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఉన్నాం. జిల్లా పరిషత్ ఎలక్షన్లో కూడా మా సహకారం కానీ మా బాధ్యత కానీ మా భాగస్వామ్యం కానీ ఉండింది. అయినా 7 సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరం ఏర్పడింది కాంగ్రెస్ పార్టీలో టికెట్ రావడానికి 85లో మొదటిసారి. ఎందుకని? అక్కడ ఉన్న పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, సీనియర్లు, జూనియర్లు, మన చదువుతో సంబంధం, అంటే ఇది కాకుండా కొంత వెయిట్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళని కాదని ఇవ్వలేని పరిస్థితులు. అది కూడా పివి నరసింహారావు లాంటి వాళ్ళు పరిచయస్తులై వారి ఎన్నికల్లో పనిచేసిన వాడిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ కూడా ఆలస్యమైంది. అది కూడా వారి వల్లనే. మళ్ళీ అది కూడా వారి వల్లనే అయింది. కుటుంబ నేపథ్యం, మేము కరీంనగర్ జిల్లా హుజరాబాద్ దగ్గర ప్రాంతంలో మా నాన్నగారు వాళ్ళు 3 అన్నదమ్ములు. మా నాన్నగారు పెద్ద బాలశిక్ష మాత్రమే చదువుకున్నాడు. ఇంకా ఇద్దరు ఏం చదువుకోలేదు. వాళ్ళు పాలేరులుగా జీతగాళ్ళుగా పనిచేశారు. మా నాన్నగారు ఆ మాత్రం బాలశిక్ష చదువుకున్నాడు కాబట్టి పక్కన దండేపల్లి గ్రామంలో అక్కడ జమీందారుల దగ్గర గుమస్తాగా చేరాడు. నేను 4 సంవత్సరాలు ఉన్నప్పుడే చనిపోయాడు. మేము 3 అన్నదమ్ములం, ఒక సిస్టర్ నాకు, నేను 2వ. మా మదరు అక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడున్న కిలేశాపురం గ్రామం మా అమ్మ గారి గ్రామం వచ్చాం. ఒక రైతు కూలీగా రోజుకు 2 అన్నాల కూలీ సంపాదించి మమ్మల్ని పోషించింది. ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. తర్వాత నేను స్కూల్లో బాగా చదువుకునేవాడిని. అక్కడ మా ఊళ్ళో యువకులంతా కలిసి చదువుకున్నవాళ్ళు. మా ఊరు ఒక చారిత్రాత్మక గ్రామం. సర్దార్ సార్వాయి పాపన్న పుట్టిన గ్రామం. అక్కడ కిలా ఉంది. ఒక గౌడ కులస్థుడు సామ్రాజ్యాధిపతిగా ఎదగడానికి ఆ ప్రేరణ వచ్చిన చరిత్ర వేరే ఉంది. చివరికి భువనగిరి కిలాన్ జయించి ఇక్కడ గోల్కొండ వరకు వచ్చి 7 గడియలు గోల్కొండ తన ఆధీనంలో ఉన్నదని, ఆ తర్వాత నిజాం సైన్యం, బ్రిటిష్ సైన్యం రెండూ కలిసి తరిమేశాయని తర్వాత వచ్చాడు. అది చరిత్ర గ్రామం. ఆ గ్రామంలో యువకులు కొద్దిగా మొదటి నుంచి కూడా కొంత సామాజికంగా, లిటరీగా కొంత ఫార్వర్డ్ లుకింగ్ పీపుల్. వాళ్ళంతా కలిసి ఒక గ్రంథాలయం ఏర్పాటు చేశారు. నెలకు పావల 25 పైసలు సభ్యత్వం వాళ్ళు వేసుకుని గ్రామంలో గ్రంథాలయం. గ్రంథాలయం ఆ రోజుల్లో గ్రంథాలయం అంటే మీరు ఊహించండి, చైతన్యవంతమైన యువకులు అనేది. అందులో నన్ను నేను పేదవాడిగా కష్టపడుతున్న తల్లి కొడుకుగా గుర్తించి చదువు సంధ్యలో కొద్దిగా బాగున్నాడని ప్రోత్సహించాలని నన్ను 1 రూపాయి వేతనం, రోజు సాయంకాలం పాఠశాల కార్యక్రమం కాగానే 4 గంటలకు వెళ్ళి అది తెరిచి సంధ్యా సమయం వరకు ఉండి సూర్యాస్తమయం వరకు ఉండి మళ్ళీ తాళం వేసి తాళం దగ్గర పెట్టుకుని ఆ రోజుల్లో ఆ గ్రంథాలయంలో పేపర్లు, ఆనాడు భారతి తెలుగు మాసపత్రిక, తెలుగు స్వతంత్ర, ఆంధ్ర పత్రిక, గోల్కొండ పత్రిక దినపత్రికలు, అప్పటి పత్రికలు, ఇంగ్లీష్లోనేమో బ్లిడ్జ్ అండ్ కరెంట్. ఓకే, ఈ అంటే ఇవి మా జీవితంలో కొంత స్ఫూర్తినిచ్చాయనేది తెలుసు. నేను ఏదైతే దీంతో లిటరీ యాక్టివిటీస్ కానీ డిబేటింగ్ కాంపిటీషన్లు కానీ ఇలా వచ్చేసి మా 1-2 సంవత్సరాల తర్వాత నాకు 2 రూపాయల వేతనం ఇచ్చారు. ఆ రూపాయి వేతనంలో
మా అమ్మగారికి 50 పైసలు అర్ధ రూపాయి ఇచ్చేవాడిని. అర్ధ రూపాయలో నెలకు కావాల్సిన మంచి నూనె 25 పైసలు, ఎండు మిరపకాయలు 25 పైసలు తెచ్చి వాడుకునేది. దీంతో ఆ కారంలో మంచి నూనె చుక్కలు వేసి ఈ జొన్నన్నంలో నీళ్లు కలుపుకొని తాగుతూ ఈ మిరన్లో ఆ నూనె వేసిన డ్రాపులతో అది నంజుకొని తిన్న రోజులు బతుకు జీవితం మాది. ఓకే, ఆ స్థాయి నుంచి అలా వచ్చాం. భగవంతుని దయ వల్ల ఈవెన్ మిడిల్ స్కూల్లో కూడా నా స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం ఏర్పడింది. మా తల్లిగారి మీద భారం లేకుండా చేయగలిగినాం. హై స్కూల్కి వచ్చేసరికి వరంగల్ వెళ్ళాల్సి వచ్చింది. నేను జిల్లాలో సెకండ్ ర్యాంక్ ఉండింది ఆ రోజు. అయితే అడ్మిషన్ ఫీజు 14 రూపాయలు, మా దగ్గర ఏం లేదు. మా మదరు అంటే తల్లిగారి పెళ్లి రోజు చీర అలాగే దాచుకుంటారు ఎవరైనా మహిళలు, గుర్తుగా పెట్టుకుంటారు, గుర్తుగా పెట్టుకుంటారు. అది అమ్మితే 20 రూపాయలు వచ్చాయి. ఆ 20 రూపాయల్లో 14 రూపాయలు ఫీజు కట్టి అడ్మిట్ అయ్యాను. కానీ అక్కడ ఉండడానికి ఇబ్బంది అనేది తెలిసి, పాపం ఇప్పుడు టీవీ నారాయణ గారు అని ఉన్నారు 95-96 సంవత్సరాలు, వారు ఒంటరిగా ఉండేవాడు. వారి సతీమణి ఉపసభాపతిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండింది. ఆయన నన్ను చూసి పరిస్థితులు గమనించి ఆయన ఇంట్లో 3 మాసాలు పెట్టుకున్నాడు. భోజనం పెట్టి చదువుకునేవాడిని. ఆ తర్వాత బహుశా ఈ రాష్ట్ర చరిత్రలో దళిత వసతి గృహంలో ఒక వెనుకబడిన విద్యార్థికి, మొట్టమొదటి విద్యార్థికి తాను ప్రత్యేకంగా రికమెండ్ చేసి సీట్ ఇప్పించాడు. ఓకే, అలా దళిత హాస్టల్లో ఉన్నాను 1 సంవత్సరం. ఓకే, తర్వాత సంవత్సరం చివరిలో నాకు గవర్నమెంట్ స్కాలర్షిప్ వచ్చింది. స్కాలర్షిప్తో వచ్చేసి స్కూల్ హాస్టల్లో ఉన్నాను, ఇంకా ఎవరికి భారం లేకుండా అట్లా చదువుకున్నాం. తర్వాత ఇంజనీరింగ్కి వచ్చాను. ఫస్ట్ టైం హైదరాబాద్కి రావడం ఇంజనీరింగ్ కోసం. ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్. ఆ రోజుల్లో ఎంసీ చాక్లా గారు 62-63 ఆయన సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాడు మహానుభావుడు. ఒక చక్కటి పథకాన్ని ప్రవేశపెట్టాడు. ఏమిటి, ప్రొఫెషనల్ కోర్సెస్కి, ఇంజనీరింగ్ మెడిసిన్కి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లోన్ స్కాలర్షిప్ స్కీమ్ పెట్టాడు. అది 970 రూపాయలు. నేను 12వ తరగతి అంటే ఇంటర్ పూర్తి కాకముందే, అంటే మా రిజల్ట్స్ రాకముందే ఆ సమ్మర్లో వరంగల్ జిల్లాలో పాఠశాలల నుంచి అభ్యర్థుల ఎంపిక వీళ్ళు వీళ్ళు అని మా పేర్లు పేపర్లో ప్రకటించారు. ఓకే, అంటే సిస్టమ్ చూడండి, కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇది పెట్టారు, వీళ్ళంతా అర్హులు అని. మేము పాస్ రిజల్ట్స్ రాకముందే మా పేర్లు ప్రకటించేటువంటి అవకాశం. అది ఒక మంచి పునాదిగా ఉపయోగపడింది. ఏంటి, ఊళ్ళో ఈ గ్రంథాలయంలో పనిచేసేవాడిని కదా, ఆ ఉండే మా అయ్యగారు రామశర్మ గారు ఉన్నారు ఇప్పుడు. ఆ తర్వాత మా గ్రంథాలయం ఓనర్, ఏది బిల్డింగ్ ఇల్లు ఓనరు ఆయన, మన ట్రేడర్ షౌకారి. ఏం చేశారంటే అయ్యగారు చెప్పాడు, మనవాడు ఇంత పైకి వచ్చాడు కదా, స్కాలర్షిప్ వచ్చింది 970 రూపాయలు, ఇప్పుడు ఆయనకు 374 రూపాయలు కావాలి అడ్మిషన్కి, ఎట్లాగో స్కాలర్షిప్ వస్తుంది కదా, సారీ ఎట్లాగో స్కాలర్షిప్ వస్తుంది కదా అని చెప్పేసి ఉన్న చిన్న పెంకుటిల్లు మార్టికేజ్ చేసి 400 రూపాయలు అప్పు తీసుకొని ఆ ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో దరఖాస్తు చేసి 374 రూపాయలు కట్టి చేశాను. ఆ తర్వాత 10 రోజుల్లో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్లో సీట్ వచ్చింది, కానీ ఇక్కడ 374 కట్టాను, కానీ ఇక్కడే సరిపోయాను. మరి ఎక్కడ ఉండాలి, స్కాలర్షిప్ ఎప్పుడో సంవత్సరం చివరిలో వస్తుంది. ఓకే, మా దూరపు బంధువులు ఇక్కడ సికింద్రాబాద్లో ఉండేవాళ్ళు, మామయ్య వర్ష, ఆయనకు 14 మంది సంతానం. ఓకే, అంతా 300 చదరపు అడుగుల కిరాయి ఇంట్లో ఉండేవాళ్ళు. 300 చదరపు, ఓకే, 300 దాదాపు 300-350, 14 మంది సంతానం, వాళ్ళ చదువు సందర్భం ఇది అది. ఆ ఇంట్లో వాళ్ళతో ఉండి అందులో ఒకరిగా ఒకరిగా 15వ వాడిగా ఉండి 1 సంవత్సరం స్కాలర్షిప్ వచ్చేంత వరకు ముషీరాబాద్ నుంచి ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ వరకు బై వాక్. ఓకే, మధ్యాహ్నం ఎంత టిఫిన్ డబ్బా ఉండేది ఎంత తీసుకునేది, అది తీసి ఉదయం నడిచి మళ్ళీ సాయంకాలం నడిచి వచ్చేవాడు. ఎప్పుడైతే స్కాలర్షిప్ వచ్చిందో నేను యూనివర్సిటీ క్యాంపస్కి హాస్టల్కి వెళ్ళాను. సో దట్ వాజ్ మోర్ దెన్ ఎనఫ్ ఈవెన్ ఫర్ యూనివర్సిటీ హాస్టల్ స్టే, అట్లా ఉండింది. సో ఆ రకంగా 5 సంవత్సరాలు నేను ఇంజనీరింగ్ చేశాను. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ప్రత్యేకత అని అనొచ్చలేదు, అది జనాలకు అవసరం. నేను అమెరికాలో చదువుకోవాలనే ఆకాంక్ష ఎంత గట్టిగా ఉందో నేను ఇప్పుడు చెప్పేది తెలియజేస్తుంది. మాది 5 సంవత్సరాల ఇంజనీరింగ్ కోర్సు. 2వ సంవత్సరం అయిన తర్వాత
మూడో సంవత్సరంలో ప్రవేశం కాగానే నేను అమెరికన్ యూనివర్సిటీకి, నేను అమెరికాలో ఈ 3 సంవత్సరాలు చదువుతారా చదువుతాను అని దరఖాస్తు పెట్టుకున్నాను చాలా వాటికి. ఓకే, అయితే థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మాకు సెమిస్టర్ సిస్టమ్ వచ్చింది. ఫస్ట్ సెమిస్టర్ అయిపోయేవరకు, అంటే 2.5 సంవత్సరాలు అయిపోయేలోపు నాకు అడ్మిషన్, ఈ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే కండిషన్ పెట్టేసి నాకు అడ్మిషన్ ఇస్తున్నామని 2.5 సంవత్సరాల ముందు అడ్మిషన్ వచ్చింది. ఓకే, ఐ థింక్ ఈ ఎవరికి ఇలాంటి అవకాశం వచ్చింది, అవకాశం కాదు ఈ అవకాశం తీసుకోలేదేమో, ఇంత ముందస్తుగా ఆలోచన చేయడం, ముందస్తుగా అడ్మిషన్ తీసుకోవడం ఒక అర్థమైన విషయం. సరే, మనం ఏదో ఈ స్కాలర్షిప్ మీద ఉన్నాం, అది నిజమే. 12th ఇంజనీరింగ్ అయిపోయింది, మరి అమెరికా వెళ్ళాలంటే డబ్బులు కావాలి కదా, అదొక విశ్వ ప్రయత్నం. దేశంలో ఉన్న 110 ట్రస్ట్లకు వీటికి నేను అప్లై చేశాను, అంటే ఆ రోజుల్లో దీని మీద స్టడీ చేసి వీటికి అందరికీ సహాయం చేయమని. చివరగా 2 అంశాలు ఫలించాయి నాకు. ఒకటి నిజాం ట్రస్ట్ ఫండ్, ఇది ట్రావెల్ గ్రాంట్ వన్ వే, ఆ రోజుల్లో 5,300 రూపాయలు అనమాట వన్ వేకి. సో వాళ్ళు ఇచ్చారు, ఇది ఐ వాజ్ అ మెరిట్ స్టూడెంట్ అండ్ ఐ వాజ్ ఎలిజిబుల్ అండ్ ఇంటర్వ్యూడ్ మీ శాంక్షన్ మీ 5,300. కానీ చదువుకోవడానికి డబ్బులు కావాలి కదా, ఇదొక చాలా అరుదైన విషయం. అంతా అప్లై చేశాను కానీ ఎక్కడ రాలేదు రెస్పాన్స్. తర్వాత నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి, అప్పటికి నేషనలైజ్ కాలేదేమో, 68 కదా, 68 నేను సిండికేట్ బ్యాంక్ ఇక్కడ మోజంజాయి మార్కెట్ అక్కడికి వెళ్ళాను. ఎందుకంటే అప్పుడే ఏదో ప్రచారంలో విన్నాను విదేశ చదువులకు బ్యాంకులు రుణాలు ఇస్తారు అని. నేను వెళ్ళిన తర్వాత అక్కడ పురోహిత్ అని, పాపం ఐ డోంట్ నో వెదర్ హి స్టిల్ అలైవ్ ఆర్ నాట్, ఐ డోంట్ థింక్ సో, సిండికేట్ బ్యాంక్ మేనేజర్ చూశాడు నా బట్టలు, నా వ్యవహారం, నా కాగితాలు చూపించాను, 2.5 సంవత్సరాల ముందు అడ్మిషన్ తీసుకున్నది చూశాడు, మార్కులు చూశాడు, మరి నా గురించి ఏమనుకున్నాడో కానీ ఆ తర్వాత చెప్తాను, మొదలు నీ దగ్గర 20 రూపాయలు ఉన్నాయా అన్నాడు. అంటే ఏంటబ్బా, ఏమైనా తన కోసం అడుగుతున్నాడా అని నాకు భయం వేసింది. నిజంగా నా దగ్గర డబ్బులు లేవు, 20 రూపాయలు లేవు. నేను చెప్పాను నా దగ్గర డబ్బు లేదన్నాను, తీసుకురాగలుగుతావు అన్నాడు, కొంత సమయం ఇస్తే తీసుకొస్తానన్న. నాకు వేరే ఆలోచన ఉండింది ఎందుకు అడుగుతున్నాడు అని. నేను వేరే వెళ్ళి మా ఫ్రెండ్స్ దగ్గర చేసి 1.5 గంటల తర్వాత మళ్ళీ వెళ్ళాను. నేను అలా డోర్ దగ్గర, లోపలికి కూడా వెళ్ళలేదు, నిలబెట్టి తెచ్చేవారు 20 రూపాయలు అన్నాడు. తెచ్చాను సార్ అన్నాడు. వెంటనే క్యాషియర్ని పిలిచాడు, కేకేసి, ఆ క్యాషియర్ వచ్చాడు, ఇగో ఈ కుర్రాడి దగ్గర 20 రూపాయలు ఇస్తాడు తీసుకో, అకౌంట్ ఓపెన్ చేయి, సంతకం తీసుకో, వెంటనే 5,000 రూపాయలు ఆయన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయండి, దిస్ ఈజ్ ది లోన్. ఓకే, అంటే నా అదృష్టం చూడండి ఆ మహానుభావుడు చూసి లేదని చెప్పొచ్చు కదా. అయితే నేను ఆశ్చర్యం, సంతోషం, నేను ఊహించలే, ఎవరి ప్రమేయం లేకుండా నాకు నేనుగా పరిచయం చేసుకొని రికార్డ్ చూపిస్తే ఇట్స్ ఏ గ్రేట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఎనీవే, తర్వాత తెలిసింది ఈ రాష్ట్రంలో విదేశాలకు వెళ్ళే చదువుకు తీసుకున్న లోన్లో లోనీలో ఐఎమ్ నంబర్ 2 అని. అంతకుముందు ఒకరికి ఇచ్చారు, తర్వాత నాకు ఇచ్చారు. సో అది 5,000 రూపాయలు. ఆ రోజుల్లో 5,000 రూపాయలు అంటే డాలర్కు 4.50 రూపాయలు దాదాపు $1,100 నాకు 2 సెమిస్టర్లకు వచ్చేది. అయితే ఫస్ట్ సెమిస్టర్ కాగానే నాకు మా ప్రొఫెసర్ స్కాలర్షిప్ ఇచ్చాడు. ఇంకో అర్థమైన విషయం ఏంటంటే 11 మాసాల్లో ఎంఎస్ పూర్తి చేయడం ఒక అర్థమైన అంశం, చాలా వెరీ రేర్ అది. సాధారణంగా 1.5 నుంచి 2.5 సంవత్సరాలు తీసుకుంటారు. నేను 11 మాసాల్లో చేశాను, ఎక్కువ కోర్సులు తీసుకొని, ఇన్స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఐ హ్యాడ్ స్కాలర్షిప్ ఫర్ సెకండ్ సెమిస్టర్. ఆ తర్వాత క్యాంపస్లో ఉండగానే, అంటే చదువు పూర్తి కాకముందే నేను ఒక 100 కంపెనీలకు దరఖాస్తులు పెట్టుకున్నాను. నాకు 4 కంపెనీల నుంచి ఆహ్వానం వచ్చింది, 4 ఇంటర్వ్యూలకు వెళ్ళాను. ఫైనల్లీ ఐ సెలెక్టెడ్ 1. సాధారణంగా ఆ రోజుల్లో మన వాళ్ళంతా వెళ్ళి పర్సనల్గా తలుపులు కొట్టి పరిచయాలు చేసుకుని ఉద్యోగాలు సంపాదించే రోజుల్లో క్యాంపస్లో ఉండగానే చదువు పూర్తి కాకముందే ఉద్యోగం దొరికింది, చాలా అదృష్టం. ఎందుకు ఆ బ్రాంచ్ తీసుకున్నారు సార్, మెకానిక్లే తీసుకోవాలని? నాకు ఆ ఫ్లూయిడ్ పవర్ కంట్రోల్స్ అని ఒక ప్రత్యేకమైన సబ్జెక్టు, దాని మీద ఇంట్రెస్ట్ ఉండింది.
దాంట్లో ముఖ్యంగా నేను తర్వాత పనిచేసింది కూడా ఆ సబ్జెక్ట్ మీదనే. ఒకటి స్ట్రైక్ మిసైల్ ప్రోగ్రామ్ అని అమెరికా నాసా అప్పుడు ఎర్లీ 70s పనిచేసింది. దాంట్లో ఇది హాట్ గ్యాస్ సర్వో సిస్టమ్స్ అని ఉంటాయి. ఇది 1400 డిగ్రీల సెంటిగ్రేడ్ గ్యాసెస్ ఈ లిఫ్ట్ ఆఫ్ అప్పుడు దట్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇన్ టు అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అండ్ రూమ్ టెంపరేచర్. సో ఆ డివైసెస్, స్మాల్ డివైసెస్ ఉంటాయి, అవి తయారు చేయట్లో మా డిజైన్ మాది, ఇది పేటెంటెడ్ ఐటమ్ వచ్చేసాం. అదేవిధంగా ఈ ఇప్పటికీ కమర్షియల్ ఎయిర్క్రాఫ్ట్స్, ప్యాసింజర్ ఎయిర్క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ నీళ్ల మీద కానీ భూమి మీద కానీ చేసినప్పుడు అందులో ఉన్న ప్రజలు, ప్రయాణికులు బయటికి రావడానికి స్లైడ్స్ ఉంటాయి, తర్వాత నీళ్ళు అయితే ఫ్లోట్స్ ఉంటాయి. దానికి ఎయిర్ ఫిలప్ చేసే అంశం, సిలిండరు, ఆ డివైజు, 3000 PSI ఉన్న ప్రెషరైజ్డ్ కంటైనర్ నుంచి మామూలుగా అట్మాస్ఫిరిక్ ప్రెషర్ తీసుకురావడం చేసే డివైజ్ అయితే ఉందో ఆ డివైజ్ కూడా పేటెంటే. అవి కూడా మేము డిజైన్ చేసి తయారు చేసాం మా కంపెనీ అది. ఇప్పటికీ కూడా ఆ డివైజెస్ వాడుతూ ఉన్నారు. నేను ఎప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ ఎక్కినా ఆ డోర్ దగ్గర చూస్తుంటాను వాళ్ళు సిబ్బంది ఏం చూస్తున్నారు అని. ఏం చూస్తున్నారు, ప్రెషర్ గేజ్ కరెక్ట్ ఉందా లేదా అని. అంటే నాకు తెలుసు అది 3000 PSI ఉండాలి, ఉంటే సిస్టమ్ కరెక్ట్గా ఉంది అనేది. వాళ్ళు అడిగితే చెప్పాను, దిస్ ఇస్ డిజైన్ బై అస్ అండ్ పేటెంటెడ్ బై మై కంపెనీ వేర్ ఐ వర్క్డ్ అని. ఇట్ వాజ్ ఏ షాక్ అండ్ సర్ప్రైజ్ టు మెనీ పీపుల్. ఇంకా మీ శ్రీమతి గారు అండ్ పిల్లల గురించి. నేను 4th ఇయర్ ఇంజనీరింగ్లో ఉండగానే ఇక్కడ పెళ్లి చేసుకున్నాను. మా శ్రీమతి పేరు అరుణ. లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. మా మామయ్య గారు ఏదో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేది, అప్పుడు సిఐగా ఉన్నాడు. వాళ్ళు ఏదో సమ్మర్లో మా ఊరు వచ్చి వేరే బంధువులతో వచ్చి కలిసి చూసిన తర్వాత చేశారు. నేను మా పెద్దబ్బాయి 68 పుట్టాడు. మా వాడు పెద్దవాడు పుట్టిన తర్వాత 2 మాసాలకే నేను అమెరికా వెళ్ళాను. 1 సంవత్సరం తర్వాత నేను పూర్తి చేశాను, మళ్ళీ వాళ్ళు వచ్చి నాకు కలిశారు. అమెరికాలో నా 2వ బాబు మురళీకృష్ణ, ఆయన అక్కడే జన్మించాడు. సో మేము ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు కొడుకులు, మేమిద్దరు. ఇప్పుడు వాళ్ళని ఎవరినైనా రాజకీయాలకు తీసుకోవాలని ఆలోచన? రాజకీయాల్లో అలా కాదు, మా పెద్దబ్బాయి, పెద్ద కొడుకులు ఇద్దరు సాఫ్ట్వేరే. ఓకే. దాదాపు 17 సంవత్సరాలు అక్కడ పనిచేసి ఇక్కడికి వచ్చేసారు. ఇప్పుడు తర్వాత 2వ బాబు సాఫ్ట్వేరు, 2వ కొడలేమో మెడికల్ డాక్టర్. సో ఇద్దరు 14 సంవత్సరాల తర్వాత 2008 వచ్చారు. వాళ్ళు వచ్చేసి మా 2వ కొడలు మాత్రం బై-ఎలక్షన్లో 2008 పోటీ చేసింది. 2009 స్టేట్స్ ఐ మీన్ కాన్స్టిట్యూన్సీ రీఆర్గనైజేషన్ తర్వాత ఆ కాన్స్టిట్యూన్సీ పోవడం వల్ల నేను పక్క కాన్స్టిట్యూన్సీ కాబట్టి నాకు పనిచేయడం చేసింది. 2009-14 ఆవిడకి అవకాశం రాలేదు. షీ వాజ్ వర్కింగ్ యాజ్ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ మహిళా ప్రెసిడెంట్. సో ఎనీవే షీ ఈజ్ ఇన్ పాలిటిక్స్, బట్ నన్ ఆఫ్ ది అదర్ 3 ఆర్ ఇన్ పాలిటిక్స్. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కంఫర్టబుల్గానే ఉన్నారా, ఎప్పుడైనా బాధపడిన సందర్భాలు ఉన్నాయి సార్? కాంగ్రెస్ పార్టీలో ఎదుగుదల ఒక చాలా పెద్ద మహాసముద్రం అలాంటి పార్టీలో అవమానాలు ఉంటాయి, చిత్కారాలు ఉంటాయి. అయితే నేను నాకు శాసనసభ్యుడిగా పార్టీ అనుమతించడానికి 7 సంవత్సరాలు పట్టింది. ఓకే. సరే, 85 ఎన్టీ రామారావు గారి ప్రమాణంలో నేను ఓడిపోయాను మొదటిసారి. నేను 7 సార్లు కంటెస్ట్ చేశాను, 4 సార్లు గెలిచాను, అది వేరే విషయం. కానీ 7 సంవత్సరాల తర్వాత అవకాశం దొరికితే, అది కూడా పార్టీ అధికారంలో రానప్పుడు, మా జిల్లాలో నాకు పీవీ గారు మా జిల్లానే కాబట్టి ఆయన ప్రత్యేకంగా నా కోసం కృషి చేసి టికెట్ ఇప్పించాడు కాబట్టి నన్ను నిర్లక్ష్యం చేస్తే బాగుండదనే ఉద్దేశంతో మా జిల్లా పెద్దలు నాకు జిల్లా కాంగ్రెస్లో ఓ పదవి ఇచ్చారు. ఏం పదవి? కోశాధికారి. ఓకే. ఎందుకంటే నేను అమెరికా నుంచి వచ్చాను, నన్ను డాలర్ లక్ష్మయ్య అని అని ఒక వర్గము, తర్వాత మా నియోజకవర్గంలో కమ్యూనిస్టులు బ్రాండ్ చేశారు. ఏదైనా పార్టీకి అవసరానికి వస్తారనే ఉద్దేశంతో మాత్రమే ఇచ్చారు, కానీ నాకు రాజకీయ ఎదుగుదలకు ఇచ్చారని నేను అనుకోలేదు వాస్తవం. అదేవిధంగా మా పార్టీలో అవమానాలు, అవహేళనలు సామాజికంగా చాలా చూసాం, చాలా బాధపడ్డాం. పార్టీలో అంతర్గతంగా ఎదిరించాం, చాలా సన్నివేశాలు ఉన్నాయి. ఈ కొద్ది సమయంలో ఇవన్నీ రావేమో, కానీ అవమానాలు, అవహేళనలు సర్వసాధారణం. అయినా ఈ పార్టీ నిలదొక్కడం కాదు, నన్ను ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా చేసింది. అదే మొన్న ఒక బహిరంగ సభలో పుట్ట నేను చాలా బాధపడ్డాను మా వాళ్ళ వ్యవహారం చూసి. నేను అదే అన్నాను, అవమానాలు, అవహేళనలు ఈ పార్టీలో కొత్తవి కావు, అవన్నీ సహిస్తూ నేను మీ ముందు అధ్యక్షునిగా నిలబడే అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పాను.
అది నాకెంతో కరెక్ట్. మరి మెకానికల్ ఇంజనీర్కి మెకానిక్ చేయాలనిపించలేదా పార్టీని? లేదు, మొదటి రోజు ఉద్యోగంలో చేరిన రోజే ఉద్యోగం అమెరికా ఎందుకు? చదువు కోసం అమెరికా, ఉద్యోగం డబ్బు కోసం. నేను మొదలు చెప్పాను, సమాజంలో విద్య డబ్బు లేకపోతే గుర్తించదని. ఈ రెండు స్వంతం చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో ఆ కార్యక్రమం చేశాను. ఆ తర్వాత జనంలో ఉండడానికి నేను మొదలే చెప్పాను. నాలాంటి సామాజిక కోణం నుంచి వచ్చేవాళ్ళకి, అంతగా అదృష్టానికి నోచుకున్న వాళ్ళకి, స్వయంగా వాళ్ళు ఏ పాపం చేయకపోయినా సమాజం గుర్తించడం లేదు కాబట్టి ఆ అవకాశాలు మెరుగుపరచడానికి నా వంతుగా ఈ దిశలో పట నేను వచ్చిన తర్వాత కొన్ని కార్యక్రమాలు చేశాం. మా దగ్గర జనగాంలో పాలశీతలీకరణ కేంద్రం, ఆ రోజు ప్రభుత్వ పెద్దలు అధికారులు ఎవరు వద్దన్నారు, పక్కనే ఉంది నడవట్లేదు ఇక్కడ అట్లా అని. ఈరోజు 25,000 మంది రైతులు తెలంగాణలో నంబర్ వన్ పాలకేంద్రం, పాలసేకరణ కేంద్రం. 25,000 మంది రైతులు సగటున 10,000 రూపాయలు సంపాదించే అవకాశం. అంటే ఒక ఆలోచన, ఒక పట్టుదల ఎంతమందికి సాయం చేస్తుందో చూడవచ్చు. అదేవిధంగా దాదాపు 18,000 మంది మహిళలకు ఒక పరపతి సంఘాన్ని ప్రారంభం చేసి విరివిగా అప్పులిచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అది అవకాశం వచ్చింది కాబట్టి మొట్టమొదటిసారిగా గోదావరి జలాలు తెలంగాణ ప్రాంతానికి తీసుకొచ్చే అదృష్టం నాకు దక్కింది. అందులో భాగస్వామి నేను, ఊరికే తెచ్చానని కాదు. 1985లో 2 సంవత్సరాలు ఆ రోజు పురుషోత్తం రెడ్డి గారని నల్గొండ పెద్ద మనిషి, వారితో కలిసి 2 సంవత్సరాలు గోదావరి జలాలు కావాలని తెలంగాణలో పోరాటం చేసిన వాళ్ళం. ముందు చూపుతో పోరాటం చేసిన వాళ్ళం, ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చాం. ఆషామాషిగా ఇవాళ రాగానే గీతలు గీసి ప్రాజెక్టులు మొదలు పెట్టలా. ఇది దీని ద్వారా ఎంతోమందికి మేలవుతుంది. నేను మెకానికల్ ఇంజనీర్గా ఉంటే నా కుటుంబం మాత్రమే బాగుపడదేమో, అంతే తప్ప ఈరోజు నాకున్న వ్యాపారం, నేను పౌల్ట్రీ రంగంలోకి వచ్చాను, తెలంగాణలో మొట్టమొదటిసారిగా మీ పరిశ్రమను ఊతమిచ్చే విధంగా లక్షలాది మందికి గ్రామీణ నిరుద్యోగులకు, చదువు రాని వాళ్లకు అవకాశాలు కల్పించి దీన్ని చేసినాం. ఆ రోజుకి ఈరోజుకి ఈ డెవలప్మెంట్కి మేము ఖచ్చితంగా మేము కారణమని చెప్పుకోవచ్చు, గర్వంగా చెప్తున్నాం. అంటే దీనివల్ల ఉపాధి పెరిగింది, రైట్? అందుకోసం మేము చేసే కార్యక్రమాలు రాజకీయంగా కూడా చేసి రాజకీయాల్లో ఉండాలని దృక్పథంతో వచ్చింది. సార్, నేనేమంటానంటే 3 ముఠాలు 6 గ్రూపులుగా ఉన్న ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కొంచెం రిపేర్ చేయాలనిపించలేదా మెకానిక్గా? మేము అంతర్గతంగా దీని గురించి మాట్లాడుతూ ఉన్నాం, సంస్కరించే దిశలో ఉన్నాం, సమన్వయం చేసే పరిస్థితిలో ఉన్నాం, వాస్తవాలు తెలిపే విధంగా, నాయకులు గుర్తించే విధంగా చేసే కార్యక్రమాలు మేము అంతర్గతంగా చేస్తాం. ఎందుకంటే ఈ పార్టీ, నేను మొదలు చెప్పాను, ఈ దేశానికి, ఈ సమాజానికి అవినాభావంగా తయారైంది. సరే, వ్యక్తుల ఆలోచనలు, వ్యక్తుల అవకాశాల కోసం చేసే కార్యక్రమాలు, వన్ అప్ మెన్షిప్, ఇవన్నీ ఉంటాయి. కానీ సమయం మించిపోతుంది, కొద్ది కాలంగా ఉంది. 2019 ఎన్నికలకు ఎటువంటి మేనిఫెస్టోతో, ఎటువంటి ప్రణాళికలతో మీరు ముందుకెళ్ళబోతున్నారు? ఖచ్చితంగా 2019లో ప్రజలు మాకు అవకాశం ఇస్తారని మేము భావిస్తున్నాం. ఒకటి, భ్రమల నుంచి భ్రమలు తొలగి వాస్తవాలు గుర్తించే అవకాశం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజల కోసమే కాంగ్రెస్ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్తాం. అటువైపు బీజేపీ కూడా దూసుకొస్తుంది అనేసి ఒక కామెంట్ వినిపిస్తుంది. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా తెలంగాణ మీద దృష్టి సారించింది, కాంగ్రెస్ పని అయిపోయింది, సో మనం ఇంకా ప్రత్యామ్నాయంగా మనమే ఉంటాం టీఆర్ఎస్ కన్నా. ఇది ఇప్పుడు చెప్పడం ఒకటి, చేయడం ఒకటి. ఎవరి అవకాశాల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు? కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, టీఆర్ఎస్ వచ్చింది, బీజేపీ మొదటి నుంచి ఉంది, ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు? కోదండరావు నేను తీసుకునే పరిస్థితి ఉందా మీ పార్టీలో? ఎందుకంటే కోదండరావు వెనుక కాంగ్రెస్ శక్తులు నడిపిస్తున్నాయనేసి ప్రతి ఒక్కరు అంటున్నారు. ఇది ఒక ఆరోపణ కింద నేను భావిస్తాను. ఎవరో శక్తులు వెనుకుంటే పనిచేస్తారనుకుంటే ఆ వ్యక్తిత్వాలు ఎందుకు ఉపయోగపడతాయో నాకైతే అర్థం కాదు. ఒక వ్యక్తి సమాజం కోసం, ప్రజల అవసరాల కోసం స్పందిస్తే ఆయన వ్యక్తిత్వం బయటపడుతుంది, కానీ ఎవరో చెప్తే చేశాను కాదు. ఆయనకు నిజంగా రాష్ట్ర పరిస్థితులు అర్థం చేసుకున్నవాడిగా కొంత తన భావాలను వ్యక్తీకరిస్తున్నాడు. ఈ వ్యక్తీకరించే దిశలో పట కొంత నేటి యువతరం ఆయనను ఫాలో అవుతున్నారు, ఇది నగ్న సత్యం. అంతమాత్రం చేత కాంగ్రెస్ వాళ్ళు వెనుకున్నారని, దీంట్లో ఏదో కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంటుందని అలా కాదు. సరే, అది వారిష్టం.
గద్దర్ అని కూడా మరొక మాట అన్నారు సార్, ప్రత్యామ్నాయ పార్టీ అవసరం ప్రజెంట్ తెలంగాణలో, ఇప్పుడున్నది దొరల తెలంగాణ, దొరల పాలన సాగుతోంది అంటున్నారు. ఎందుకు ఆయన అప్పట్లో ఉద్యమంలో పనిచేసిన వ్యక్తి ఈరోజు ఆ విధంగా అంటున్నారు, మీ కామెంట్ ఏంటి? ప్రజల కోసం పనిచేస్తామని ఎవరైనా చెప్తారు. పరిపాలన బాగలేదని గుర్తించాడు, పరిపాలన బాగలేదని గుర్తిస్తున్నారు జనం కూడా. ఆ దిశలోపట తన అభిప్రాయం చెప్పాడు. అంత మాత్రం చేత ఆ అభిప్రాయమే శిరోధార్యమని అనుకునవలసిన అవసరం ఉందా? ఉన్న రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయనేది ప్రజలు విశ్లేషిస్తారు. కొత్త పార్టీ అవసరం అని నేను అనుకోవట్లా. ఇంకా చాలా పార్టీలు వస్తున్నాయి, జనసేన అంటున్నారు, అటు కమ్యూనిస్టులు పాదయాత్రలు చేస్తున్నారు, ఇటు ఇంకా రేవంత్ రెడ్డి కూడా తన వాయిస్ వినిపిస్తున్నారు. ఇంకా కాంగ్రెస్ ఎటువంటి ధీమాతో దమ్ముతో 2019 ఎన్నికలకు సిద్ధం కాకపోతే, మీరు అంటున్నారు తప్పకుండా మేము అధికారంలోకి వస్తాం, ప్రజలు ఆశీర్వదిస్తారంటున్నారు, ఎటువంటి నమ్మకం సార్? అది ఏ నమ్మకంతో వాళ్ళు అంటున్నారు అనేది ఒకటి, ఏ నమ్మకంతో మేమంటా అనే దానికి తేడా ఉంది. గత చరిత్ర, గత అభివృద్ధి, గత సంక్షేమాలు ఒకటి. రెండవది, ఈ వాస్తవాలకు దగ్గరగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదో ఎన్నికల కోసమో అధికారం కోసమో తప్పుడు ప్రచారం చేసి వచ్చేది కాదు. లేకపోతే వ్యక్తిగతంగా పార్టీలు పెట్టుకుని వ్యక్తిగత ప్రయోజనాల కోసం పెట్టిన పార్టీలు కావు. సరే, ఎవరి పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలు వాళ్ళ ప్రణాళికలు చేస్తారు. సో మా పార్టీ మేము చేస్తాం, ఖచ్చితంగా ఉంటాం. మారుమూల ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళను సంఘటితం చేస్తాం, వాళ్ళను కూడా కడతాం, ప్రజల్లోకి వెళ్తాం, కార్యక్రమాలు రూపొందిస్తాం. కార్యక్రమాల రూపకల్పనే కార్యకర్తలను నాయకులను ఏకం చేస్తాయని గట్టి విశ్వాసంతో మేము కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు మొదలుపెట్టాం. అది ఉధృతం చేస్తాం, తప్పనిసరిగా ప్రజలు ఆశీర్వదిస్తారు. కానీ హైదరాబాద్లో ఎటువంటి ధర్నాలు చేయకూడదని ధర్నా చౌకం తరలించే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇక్కడ మీరు ప్రజల సమస్యలు ఎక్కడ ఎలుగెత్తి చాటగలరు సార్? హైదరాబాద్ రాజధానిలో ధర్నా చౌక్ ఒక అంశం. ఇది ప్రజాస్వామ్య పద్ధతుల్లో వచ్చిన ప్రభుత్వం, ప్రజాస్వామ్య విలువలను కలరాసే ప్రభుత్వంగా చరిత్రలో మిగిలిపోతుంది. ఈ మాట ఏదో రాజకీయంగా అనడం లేదు. ధర్నా చౌక్ను మార్చాల్సిన అవసరం ఉందా? ఆయనే అన్నాడు ధర్నా చేయాల్సిన అవసరం లేకుండా చేస్తానని. కానీ ధర్నా చౌకం ఈ ప్రభుత్వం ఇంత నియంతలాగా ఎందుకు ఉంది అని చెప్పడానికి, మేము జిల్లా దాంట్లో ఉద్యమాలు జరిగినాయి. జనగామ పట్టణంలో 85 రోజుల 144 సెక్షన్ చరిత్రలో ఎప్పుడూ లేదు. మల్లన్నసాగర్లో 320 రోజుల పైచలకు 144 సెక్షన్. తర్వాత ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నవారు ఏ పార్టీ అయినా కావచ్చు. ఓకే, ప్రధానమంత్రి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన మీటింగ్ ప్రదేశం దగ్గర చుట్టుపక్కల అంతా 144 సెక్షన్ పెట్టి నడిపించే పరిపాలన చేసే దౌర్భాగ్య పరిస్థితి తీసుకొచ్చిన ప్రభుత్వం ఇది. ప్రజలతో మమైకం కారు, ప్రజలను కలవరు, ప్రజాప్రతినిధులకు అవకాశం లేదు ప్రభుత్వ పెద్దలను కలవడానికి. ఇటువంటి నేపథ్యంలో నియంతృత్వ పోకట్లు నడుస్తున్నది. ఇది జనంలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చిందేమో ప్రజల ఓట్లతోటి, కానీ ఏమో ప్రజలను గెలవం, ప్రజాప్రతినిధులను గెలవం. తర్వాత నియంతృత్వ పోకడలు ఉన్నాయి, నిర్బంధాలు, గొంతు నొక్కే కార్యక్రమాలు. 110 సీట్లు వస్తుంటే ఎందుకయ్యా గొంతు నొక్కే కార్యక్రమం? నేను ఒకటే అంటాను, అంటే వాస్తవాలు వేరు, చెప్పేది వేరు. ఇది ఈరోజున్న పరిస్థితి. ఇక డబుల్ బెడ్రూమ్పై ఇళ్లపై మీ కామెంట్ ఇస్తాను. డబుల్ బెడ్రూమ్ సరే, ఎవరికైనా మెరుగైన అవకాశం కల్పిస్తామంటే వద్దంటారా? డబుల్ బెడ్రూమ్ కావాల్సిందే. ఎస్, ఆ రోజున్న పరిస్థితుల్లో 72లో మీకు గుర్తుండే ఉంటుంది, ఇళ్ళకి ఇచ్చింది 400 రూపాయలు, చిన్న గుడిసెలు వేసుకున్నారు, గుడిసె కూడా లేని వాళ్ళు. ఆ తర్వాత అది 1200 అయింది, 2000 అయింది, 4000 అయింది, 8000 అయింది, 20000 అయింది. తర్వాత మేము వచ్చేసరికి అది 100000 రూపాయలు పైచిలకాయింది. ఇది ఎవల్యూషన్, డెవలప్మెంట్. ఆ రోజుల్లో అదే గొప్ప, ఇప్పుడు ఎక్కువ అంటున్నాడు, ఆశపడ్డారు. కానీ సాధ్యమా అసాధ్యమా, ఎంతవరకు చేస్తారు అనే విశ్లేషణ ఇది వేరే పీపుల్ చేస్తారు. 2 బెడ్రూము 7 లక్షల రూపాయలు, ఎన్ని లక్షలు ఇవ్వాలండి అర్హులు? 30 లక్షలు. 30 లక్షలు ఇంటూ 7 లక్షలు ఎంత అవుతుంది? 21,000 కోట్ల రూపాయలు అవుతుంది. 21,000 crores. ఏ ఈ ప్రభుత్వం పెడుతుందా? 3 ఎకరాలు, ఎకరానికి 5 లక్షల రూపాయలైనా
15 లక్షలు ఒకరికి. ఎంతమందికి ఇవ్వాలా? 30 లక్షలకి ఇవ్వాలి. ఎంత అవుతుంది మీరు ఆలోచించండి. ఇది సాధ్యమా? అంటే ఊరికో 2 ఇళ్ళు కట్టి, లేకుంటే ఒక ఊరిలో 20 ఇళ్ళు కట్టి నేను చేశానని చెప్పుకోవడానికి ఆ ఎలక్షన్ మేనిఫెస్టో. మీరు చెప్పిన మాట తెలంగాణ ప్రజలను ఏమంటారు, ఇది ఆకర్షించింది కాదు, ప్రభావితం చేసింది. ఇప్పుడు నీ మాట అందరినీ ప్రభావితం చేసింది, కానీ నువ్వు ఇచ్చేది 100కి 1 కూడా కాదు. ఇది మోసం కాదా? దగ్గ కాదా? నిజం చెప్పండి. మీ మాట, ఒక్క నిమిషం, ఈ మాట ఎలక్షన్ ముందు డబుల్ బిడ్ వేస్తామన్నది, నూటికి ఒక్కరినే ప్రభావితం చేసిందా? కాదే, అర్హులైన వాళ్ళందరినీ ప్రభావితం చేసింది. దానికి సమాధానం ఏం చెప్తారు? అందుకోసం ఆచరణాత్మకంగా లేని కార్యక్రమాలు ముందు పెట్టి ఆశ చూపి అధికారంలోకి వచ్చాడు. ఇది సాధ్యం కాదు. దగా చేశాడు, మేము ఇవ్వద్దంటలేదు. ఇవ్వండి, కానీ ఆచరణ సాధ్యం కాదు. ఇవి ఆచరణ సాధ్యం కాదు. నువ్వు అందరినీ ప్రభావితం చేసి కొంతమందికి ఇస్తానంటే తప్పు కాదా? శిక్ష పడకూడదా? నేరం కాదా? నేను అడుగుతున్నాను అది. ఇక సచివాలయం అయితే ఇంకా కొన్ని ప్రభుత్వ సంబంధించినవి వాస్తు సరిలేదంటూ మార్చాలనే ప్రయత్నం జరుగుతుంది సార్. సరే, ఇవన్నీ ఈ మార్పులు చేర్పులు వ్యక్తిగత ఆలోచనలకు అనుగుణంగా చేయడం అనేది నియంతలకే చెల్లుతుంది. ప్రజాస్వామ్య పరిపాలన లోపల అవసరాలు అవకాశాలు చూడాల్సిందే తప్ప నేను చెప్పిందే కావాలి, నేను అన్నట్టుగానే ఉండాలి అంటే ఏదో వాస్తు బాగాలేదంటే 60 సంవత్సరాల నుంచి పరిపాలన చేసిన వాళ్ళంతా వెర్రినాయాలు, ఈ దేశానికి రాష్ట్రానికి ఏం పనిచేయలేదు. నువ్వు ఇంతకంటే మెరుగు చేస్తే చెయ్యి, కానీ వాస్తు నెపం పెట్టి ఈ ప్రదేశాన్ని మార్చేటువంటి పరిస్థితి నీ నియంతృత్వ పోకడలకు నీ మూఢ నమ్మకాలకు అద్దం పడుతున్నది అనేది అర్థం చేసుకోమని చెప్తున్నాను. నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి పనిచేస్తున్నారు సార్? నలుగురు ముఖ్యమంత్రులతో మీరు దాదాపు అంటే నలుగురు, జనార్దన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు రెండోసారి. రైట్, ఓకే. ఎలా ఉంది సార్, ఎవరితో మీకు అనుబంధం ఎక్కువ ఉంది, ఎక్కడ కంఫర్టబుల్గా బాగా ఫీల్ అయ్యారు మీకు? నేను అందరితో బాగున్నాను. అందులో ఇతను డైనమిక్ సీఎం అని ఎవరితో అనిపించింది మీకు? నాకు రాజశేఖర రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు. కొంత అంటే సాన్నిహిత్యమే కాకుండా అవకాశాలు అంటే పరిపాలన విషయంలో స్పందించడం చాలా నేరుగా చేశారు. రోషయ్య గారు పెద్ద ఆయన, మేము ఆయన తక్కువ కాలమే ఉన్నాడు కానీ, బట్ నేను ఐ వాజ్ వెరీ క్లోజ్ టు హిమ్. ఆయన దగ్గరికి మంత్రులుగా మొదటి కొద్ది రోజులు ఎవరు వెళ్ళలేదు. నేను నా ఫైలు 4వ రోజు మొట్టమొదటి ఫైల్ ఆయన సంతకం చేశాడు. ఆయన అంటే పార్టీలో కొన్ని జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే ఆయనను బలవంతంగా పెట్టారు అని ఆనాడున్న శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ కొంత దూరంగా ఉండడం విషయం చెప్తున్నాను. అయినా నేను వాళ్ళిద్దరికంటే చనువుగా ఆయనతో లేకపోయినా ఐ వాజ్ ద ఫస్ట్ క్యాబినెట్ మినిస్టర్ టు టేక్ ఎ ఫైల్ టు గెట్ హిస్ సిగ్నేచర్. నాకు ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయి. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన ఆలోచన వేరు. ఆయన ఇచ్చింది నేను కాదనలేదు, దానికి న్యాయం చేసే దిశలో పుట్ట మంచే చేశాడని నేను గుర్తిస్తున్నాను. ఆయన ఒక రకంగా ఒక ప్రొఫెషనలిజంగా కనిపించింది, బట్ నాకు అంత సాన్నిహిత్యం లేదు. కానీ వాడి తండ్రితో మంచి పరిచయాలు ఉండేది. సరే, అభిప్రాయములు ఏ రకంగా ఉన్నా ప్రభుత్వంలో అవకాశం ఇచ్చారు కాబట్టి దానికి న్యాయం చేసే దిశలో నేను పనిచేశాను అది. ఈ మధ్యకాలంలో పొన్నాల లక్ష్మయ్య గారు కండువా మార్చాలని ప్రయత్నించారు కానీ బేరసారాలు కుదరలేదు అన్న వాటికి మీ కామెంట్స్? ఒకటి, ఈ ప్రశ్న నాకు బాధాకరమైన ఇలాంటి ప్రశ్న మంచిది కాదనేది, ఎందుకంటే వాస్తవానికి భిన్నంగా ఉంది. కండువాలు మార్చాలని ప్రయత్నం చేశారు అనే మాట ఎవరి దగ్గర నుంచి వచ్చిందో ఎందుకు వచ్చిందో మీరు దీంట్లో అడగడం వల్ల నేను చేశాను అనే సమాచారం ప్రజలకు చేరుతుంది, అది తప్పు, నంబర్ వన్. రెండవది, పార్టీ ఏదో ఒక పేపర్లో మారుతున్నాడు అని చెప్తే ఈ దేశ చరిత్రలో ఈ స్థాయిలో ఉన్న నాయకుడు, కార్యకర్త, పొలిటికల్ పర్సనాలిటీ ఆ పత్రికా ఆఫీస్ ముందు నిరసన తెలిపిన మనిషిని.
ఎందుకని ఆ కామెంట్ వచ్చింది సార్? ఈ విషపురుగులు క్యారెక్టర్ను అసాసినేట్ చేయడానికి చేసే కుట్ర, లేకపోతే అధికార పార్టీలో వాళ్ళు, ఇంకా దాని గురించి వద్దు, ఎవరో కొంతమంది ఎవరో చెప్తే చేసి చేస్తే పొన్నాల లక్ష్మణ్ బెదిరేవాడు కాదు. అంటే చాలా సున్నిత మనసుకు లేని పొన్నాల లక్ష్మణ్ బాధ పెట్టాలని అటువంటి ప్రయోగాలు. సున్నిత మనసులైనా ఏ మనసులైనా బాధ పెట్టాలన్నా నా ఏంటిది ఎదుగుదల సహించలేకపోయినా నా ఎదుగుదలకు ఏది ఫుల్ స్టాప్ పెట్టాలనుకునే వాళ్ళు చేసే ప్రయత్నాలు పొన్నాల లక్ష్మయ్య. 600 ఏది ఏమైనా పార్టీని వీడే ప్రసక్తే లేదు, కాంగ్రెస్లోనే ఉంటారు. కాంగ్రెస్ ఆ రోజే చెప్పాను ఈ ప్రశ్న అప్రస్తుతం, ఈ ప్రచారం అంతకన్నా అప్రస్తుతం. అది రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ పొన్నాల లక్ష్మయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.